ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఈ శ్లోకము చాలా జాగ్రత్తగా మనస్సుకు తెచ్చుకోదగ్గ శ్లోకం. కర్మ, జ్ఞానము అని రెండు ఉంటాయి. కర్మకి ఒక శక్తి ఉంటుంది, అది అందరికీ కనబడుతూ ఉంటుంది. ఈ కర్మ వల్ల ఈ శక్తి, దీనికి కర్మ యొక్క ప్రభావం ఇట్టిది, దాని శక్తి ఇట్టిది అని అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కత్తో గొడ్డలో పట్టుకుని టేబుల్ మీద కొట్టారనుకోండి, ఆ క్రియ యొక్క ప్రభావము ఇట్టిది అని మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఆ పైన ఉన్న ఆ టేబుల్ ప్లాంక్ విరిగిపోయి లేకపోతే కట్ అయిపోయి కింద పడిపోతుంది. అంటే కర్మకు అంత శక్తి ఉందన్నమాట, అంత ప్రభావము కలదు. అంచేతనే లోకంలో అందరూ కూడా కర్మ యొక్క ప్రభావాన్ని తేలికగా గుర్తిస్తారు. కర్మకి గొప్ప పవర్ ఉన్నది అనే సత్యాన్ని అందరూ గుర్తిస్తారు. దాన్నే కొంత ఎక్స్ట్రాపులేట్ చేసి కర్మల ద్వారా పరలోకమును మనము సాధించవచ్చును అని శాస్త్రం కూడా ఆ విధంగా బోధిస్తూ ఉంటుంది. మొత్తానికి కర్మకి ఉన్న ప్రభావమును గుర్తించమని మీరు పనికట్టుకుని బోధించనక్కర్లేదు, అది అందరికీ కంటికి కనబడుతూ ఉంటుంది. కర్మ యొక్క ప్రభావము స్థూలముగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కర్మ గొప్పది అని మీరు పనికట్టుకుని చెప్పక్కర్లేదు, అది అందరికీ తేలికగా బుద్ధికి వస్తుంది. అంచేతనే జనులు సర్వత్రా కర్మలను అనుష్ఠిస్తూ మనకి కనబడతారు. జ్ఞానము యొక్క శక్తి గొప్పది అని తెలుసుకోవడం కష్టం, దాని కొంత సూక్ష్మమైన ఆలోచన ఉండాలి. ఏదో కొద్ది గొప్ప తెలుస్తూ ఉంటుంది. కేవలం కర్మ చేసేవాడి కంటే జ్ఞానము గలవాడికి ఎక్కువ జీతాలు వస్తాయి ఉద్యోగాల్లో అక్కడ, ఆ విధంగా కొంత తెలుస్తూ ఉంటుంది. కానీ అధ్యాత్మరంగంలో ఒక కర్మని, ఒక రిచువల్ని చేసిన దానికంటే ఒక సత్యాన్ని తెలుసుకున్న దానికి ప్రభావము ఎక్కువ అని జనాలు గుర్తించరు అసలు జ్ఞానానికి పవర్ ఏమీ లేదనుకుంటారు. ఏదో చూపించండి, మీరు జ్ఞానానికి ఏం పవర్ ఉందో చూపించండి అని అడుగుతారు. పైగా వెలకొలం చేస్తారు, ఏముందండి ఈ అట్ట పుస్తకం, ఈ అట్ట దగ్గర నుంచి అట్ట దాకా చదివితే ఏమైనట్టు అని పరిహాసం చేస్తారు. నేను మూడు రకాల పరిహాసం విన్నా. ఏదైనా యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, శీర్షాసనం వేయాలి, కానీ ఊరికే పుస్తకం చదివితే ఏమైంది అని యోగులు అంటారు. అంటే వాళ్ళు యోగాభ్యాసం చేస్తూ జ్ఞానము ఎడల ఒక తక్కువ భావాన్ని కలిగి ఉంటారు. ఇక భక్తులు ఉన్నారు, మేము భక్తులు అనుకునేవాళ్ళు. వాళ్ళేమండి, ఒక ఆయన నాతో అన్నారు, ఏమిటండి మీరు అలా కూర్చోబెట్టి పాఠం చెప్తూ ఉంటారు, వాళ్ళందరూ వింటూ ఉంటారు, దానివల్ల ఏమొస్తుంది అంటే మీరు చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు అంటే నామాన్ని జపించాలి. ఏ నామం అంటే చాలా ఉన్నాయి నామాలు, అంటే హరే రామాన్ని, శ్రీకృష్ణ నామాన్ని, లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని జపించాలి. అంటే అలా కుర్చీలో కూర్చుని జపించమంటారా అంటే కాదండి, మీరు గజ్జ కట్టి చక్కగా ఇలా గంతులు వేస్తూ జపం చేయొచ్చు, కీర్తించవచ్చు. కీర్తన అన్నాడు ప్రహ్లాదుడు అని ఇలా మళ్ళీ దానికి పురాణం ఒకటి దాని పక్కన. సో ఒక పురాణం ఏమి చాలా పురాణాలు చెప్పచ్చు. సో దానివల్ల ఉపయోగం ఉంటుంది, కానీ మీరు ఏదో ఉపనిషత్తు పాఠం చెప్పారు, ఆ ఉపనిషత్తు అయింది ఇంకో ఉపనిషత్తు, ఇదేంటి గీతాకి ఏదో ఒక చాప్టర్ అయింది ఇంకో చాప్టర్, దీనివల్ల ఏమొస్తుందండి అని ఒక ఆయన నన్ను డైరెక్ట్గా అడిగారు. కారులో కూర్చొని వెళ్తూ ఉంటే ఆయన నా పక్కన కూర్చొని ఈ ప్రశ్న వేశారు. పోన్లండి, మా చేతస్థం మేము ఏదో చేస్తూ ఉంటాం, మీరు అలా గజ్జె కట్టి మీరు కీర్తన చేస్తూ ఉండండి అని చెప్పాను నేను. ఇంకా కర్మ అయితే మరీను, వాళ్ళు ఏమిటంటే కర్మ వల్ల మీరు పుణ్యలోకాలను సంపాదించగలుగుతారు, కర్మ చేసి పరమేశ్వరుణ్ణి
మీరు సంతోషపెట్టాలి. తద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరు కృతార్థులవుతారు అని చెప్తారు తప్ప జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది, ఏం చేస్తారు తెలుసుకుని అని. కాబట్టి లోకంలో కర్మ, భక్తి, యోగ ఈ మూడు మార్గముల వాళ్ళు కూడా జ్ఞానము యొక్క శక్తిని లేక ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతారు తెలుసుకోలేక. ఆ సమస్య వాళ్ళకు ఉన్నట్టే మనకి కూడా ఉండవచ్చు. జ్ఞానము యొక్క ప్రభావము, మహత్వము చాలా గొప్పది అని ఎవడైతే గుర్తిస్తాడో వాడే మోక్షానికి అర్హుడు. తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి? నిన్ను నీవు తెలుసుకోవాలి. లోకంలో పరమాత్మను తెలుసుకోవాలని కొంతమంది బయలుదేరుతారు, జగత్తును తెలుసుకోవాలని మరికొంతమంది బయలుదేరుతూ ఉంటారు. జగత్తును తెలుసుకోవాలని బయలుదేరే వాళ్ళని టూరిస్ట్స్ అంటారు, పరమాత్మను తెలుసుకోవటం కోసం బయలుదేరే వాళ్ళని యాత్రికులు అంటారు. రెండు రకాల యాత్రికులు మనకు కనపడుతూ ఉంటారు, రైళ్లలో, బస్సుల్లో, కార్లలో దేవుణ్ణి తెలుసుకోవటానికి పరుగులు తీస్తూ ఉంటారు. సరే, ఇంకా జగత్తులో ఉండే విశేషాలను, వింతలను, మహిమలను తెలుసుకునేందుకు పరుగులు తీస్తారు. ఆత్మజ్ఞానము, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి జ్ఞానము గొప్పది అని మీరు అన్నప్పుడు ఏ జ్ఞానము గొప్పది? ఆత్మజ్ఞానము గొప్పది. ఆత్మజ్ఞానము లేకుండా దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఏమీ ఉండదు. దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఏమీ ఉండదు. దేవుడికి ఏదో ఒక రూపాన్ని ఆరోపించి కొలవడమే ఉంటుంది. అంతే తప్ప దేవుని యొక్క యథార్థ స్వరూపమును తెలియట అనేది సంభవమే కాదు. ఆత్మజ్ఞానాంతర్గతంగానే ఉంటుంది అది. కాబట్టి దేవుని యొక్క ఉపాసన ఉంటుంది తప్ప దేవుని యొక్క జ్ఞానం అనేది ఏమి ఉండదు. ఈశ్వర జ్ఞానం అనేది ఏమి ఉండదు, ఈశ్వర ఉపాసన ఉంటుంది. ఈశ్వర జ్ఞానం అంటూ ఏముండదు, ఆత్మజ్ఞానంలో అంతర్గతమైపోతుంది ఈశ్వర జ్ఞానం. అంచేతనే ఆత్మోపాసన ఉండదు, ఈశ్వర జ్ఞానము ఉండదు. ఈశ్వరోపాసనే ఉంటుంది, ఆత్మజ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఈశ్వరోపాసన వల్ల కూడా పుణ్యము, పుణ్యము వల్ల సుఖము ఇత్యాదులు లభిస్తాయి. కానీ ఆత్మజ్ఞానము మాత్రమే మానవుణ్ణి యథార్థంగా కృతార్థుని చేస్తుంది, ఈ సంసార బంధం నుంచి తప్పిస్తుంది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏమంటే నా గురించి నేను తెలుసుకోవాలి. అలా అనగానే చాలామందికి డౌట్ వస్తుంది, నా గురించి నాకు తెలుసు కదా, తెలుసుకోవాల్సిందే ఉంది, నా గురించి నాకు తెలుసు, మా ఆవిడకి ఇంకా బాగా తెలుసు అని కూడా కొంతమంది మొగాళ్ళు అనుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. నా భార్యకి నా గురించి నాకంటే బాగా తెలుసు, ఇంట్లో ఇంక తెలియాల్సిందే ఉంది అని అలా లౌకికులు అలా భ్రమపడే అవకాశం ఉన్నది. అందుకోసం మీ గురించి మీరు తెలుసుకున్నట అత్యావశ్యకము అని చెప్పుట కొరకై అని అనే విషయాన్ని జనులకు అందించుట కొరకై ముందు ఒక మాట చెప్పాల్సి ఉంటుంది. మీ గురించి మీరు ఏది ఏదైతే అనుకుంటున్నారో ఆ సర్వము తప్పే. సర్వము, సర్వము ఏ టు జీ, ఆ నుంచి క్షాదాక తప్పే. దాంట్లో కొంత రైట్ అని మీరు అనుకోద్దు, 100% ఫాల్స్. అంటే అర్థం ఏంటన్నమాట, మనం ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఆ జీవితము తన ఎడల తనకున్న అజ్ఞానము కారణంగా జీవిస్తున్నామన్నమాట. ఫాల్స్ సెల్ఫ్ అంటారు, అంటే మిథ్యాత్మ. ఏది యథార్థమైన ఆత్మ కాదో అదియే తాను అని వీడు భ్రమిస్తూ బతుకుతూ ఉంటాడు, అదే తాను అనుకుని భ్రమిస్తూ బతుకుతూ ఉంటాడు. అంచేతనే జీవితము చాలా దుఃఖమయంగా అనుభవానికి వస్తుంది అందరికీ కూడా. డబ్బుంటే మనం సుఖాన్ని పొందవచ్చును అనుకుని ధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వాడికి కూడా ధనము, జీవితము చాలా దుఃఖమయముగా అనుభవానికి వస్తుంది, దుఃఖమయముగా. సో భోగాల వల్ల జీవితము సుఖమయమవుతుందని అనుకుని భోగాలను బాగా అనుభవించే వాళ్ళకు కూడా జీవితము చాలా దుఃఖప్రాయముగా అనుభవానికి వస్తుంది.
తర్వాత కర్మలు చేసేవాళ్ళు ఉంటారు, కర్మలు చేసేవాళ్ళు ఉపాసకులు యోగులు, వాళ్ళందరూ కూడా పైకి చెప్పరు, తేలుకుట్టిన దొంగ సామెత పైకి చెప్పరు, కానీ వాళ్ళందరూ కూడా జీవితంలో అసంతృప్తితో బతుకుతూ ఉంటారు. ఎందుకంటే కర్మలు అనే వాటికి ఒక అంతమేమీ ఉండదు, ఎన్ని కర్మలను చేసినా అలా చేస్తూ ఉండడమే, అంతమేమీ ఉండదు. ఇంకా ఉపాసన అన్నది అదొక ప్రవాహము, దానికి ఏమీ ఒక హద్దు ఏమీ ఉండదు. మానవుల యొక్క కోరికలకు భయములకు ఏ విధంగా అయితే హద్దులు లేవో, ఆ కోరికలు భయాల కారణంగా మానవులు చేసేటువంటి కర్మలకు ఉపాసనలకు కూడా హద్దులేమీ ఉండవు. ఆ మాయా ప్రపంచము అది అనంతముగా సాగిపోతూ ఉంటుంది, దాంట్లో పైకి లేస్తూ ఉండడం కింద పడుతూ ఉండడమే ఉంటుంది తప్ప కృతార్థత అనేది ఏమీ ఉండదు. కాబట్టి కర్మ ఉపాసన కూడా మనిషిని కృతార్థుని చేయలేవు. ఇంకా మిగిలిందల్లా ఏమిటంటే తన గురించి తాను తెలుసుకుంట. ఇప్పుడు నా గురించి నేను ఏమిటి తెలుసుకోవాలంటారు, నేను కర్తను అని మీరు నిశ్చయించుకుని జీవిస్తున్నారు, మీ యందు కర్తృత్వము కల్పితము యథార్థముగా లేదు, ఆ కఠోరమైన సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు కృతార్థులైపోతారు. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఈ సంసారమునకు కట్టబడి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. కట్టబడి అన్నా కట్టుబడి అన్నా ఒకటే. కట్టబడి అంటే కొంచెం పరుషంగా ఉంటుంది, కట్టుబడి అంటే కొంచెం వినడానికి సొగసుగా ఉంటుంది, అర్థం ఒకటే. నేను ఈ సంసారమునకు కట్టుబడి ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు, కేవలము అజ్ఞానం చేత మీకు అలా భాషిస్తోంది. మీరు యథార్థముగా ఈ సంసారమునకు కట్టుబడి లేరు, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ రెండు మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులు. ఇది శ్లోకం యొక్క రీక్యాప్. న్యాయతహాచ నిరవయవం అపరతంత్రం అవిక్రియం ఆత్మతత్వం ఇది రాజమార్గ. ఆత్మతత్వము పరతంత్రము కాదు, కర్మ పరతంత్రము కానీ ఉపాసనా పరతంత్రము కానీ యోగ పరతంత్రము కానీ కాదు, ఆత్మతత్వము స్వతంత్రము. తర్వాత ఆత్మస్వరూపమునందు కర్మ వలన కానీ ఉపాసన వలన కానీ వచ్చే వికారములేమీ దాని యందు ఉండవు, అది అవిక్రీయము, ఎట్టి వికారములకు లోనయ్యేది కాదు. ఈ కర్మ అనేది క్రియ అనుకోండి, పోనీ క్రియ యాక్షన్, క్రియ ఏదైనా కర్త యందు వికారాన్ని కలిగిస్తుంది, కర్మ యందు కూడా వికారాన్ని కలిగిస్తుంది. కర్తాకర్మ క్రియ అని మూడు ఉంటాయి కదండి, కర్తాకర్మ క్రియ. రాముడు రావణుని సంహరించను, ఇంట్లో క్రియ ఏమిటి? సంహరించను. ఆ కర్త ఎవరు? రాముడు. ఈ సంహరించుట అనే క్రియ యొక్క ప్రభావము రాముడి మీద ఉంటుంది, కర్తపై ఉంటుంది. రాముడు వికారమును పొందకుండా రావణుని సంహరించుట సంభవము కాదు. అలాగే సంహరించుట అనే క్రియ యొక్క ప్రభావము రావణుని మీద కూడా ఉంటుంది, వాడు సంహరింపబడతాడు కదా, వాడు బతుకే ఎంత అంతమవుతుంది కదా. కనుక క్రియ ఏదైనా కర్తను కర్మను కూడా ప్రభావితము చేస్తూ ఉంటుంది. కర్త ఎందు కానీ కర్మ ఎందు కానీ మార్పు చేయకుండా క్రియ ఘటిల్లమే ఘటిల్లదు. కాబట్టి ఇప్పుడు క్రియతోటి సంబంధము ఆత్మకు ఉన్నదా లేదా, సంబంధము రెండు రకాలుగా ఉండొచ్చు. ఆ క్రియకు కర్త ఆత్మ అనే విధంగా ఉండొచ్చు, లేదా ఆ క్రియకు కర్మ ఆత్మ అనే విధంగా ఉండవచ్చు. ఈ భాష అర్థమవుతుందండి. ఆ రెండు రకముల సంబంధము కూడా ఆత్మకు క్రియతో లేదు. ఏ విధమైన సంబంధం ఉన్నప్పటికీ క్రియ యొక్క ప్రభావము ఆత్మపై పడి ఆత్మయందు వికారము కలుగును. కానీ ఆత్మ అవిక్రియము అనగా క్రియ యొక్క ప్రభావము ఆత్మపై ఉండదు. ఆత్మ దీపము వంటిది. మీరు దీపం వేసి ఇక్కడ ఇక్కడ కబడ్డీ ఆడినా కూడా మీరు అందరూ కలిసి ఇటు అటు నిలబడి కబడ్డీ ఆడారనుకోండి, ఈ హాల్లో చాలా గడబిడ అయిపోతుంది, హోరు హోరు ఎత్తిపోతుంది హాల్ అంతా కూడా. అయినా కూడా దీపముపై ఇసుమంతైన ప్రభావము కూడా ఉండదు, దీపము అవిక్రీయముగానే ఉంటుంది. మీ లోపల ఉన్న ఆ వెలుగు అట్టిది, మీ లోపల ఒక వెలుగు ఉన్నది, మీరు ఆ వెలుగుని పట్టుకోవాలి. బయట దీపాలు పెట్టి అలంకారాలు పెట్టడం కాదు,
బయట దీపాలు పెడతారు, నెత్తి వెనకాల అట్ట పెట్టి అట్టకి ఎలక్ట్రిక్ బల్బులు పెట్టి ఆన్ చేసేదాన్ని ఇలా తిప్పితే ఏమైనట్టు? జనులు చేసే పనులు చూస్తే నవ్వాలో తెలీదు, ఏడవాలో తెలీదు. ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని సామెత ఒకటి. ఈ జనులు అలాంటి వాళ్ళు వెనకాల అట్ట పెట్టి దానికి బల్బులు పెట్టి వెలిగించి ఇలా తిప్పితే అది అయిపోతుందా? ఏమవుతుంది? ఏమీ అవ్వదు. లోపల ఒక వెలుగు ఉన్నది, దాన్ని చైతన్యము అంటారు. ఆ వెలుగుని మీరు, అది మీ స్వరూపం. ఆ వెలుగు, దట్ లైట్, మీరు ఆ వెలుగు నుంచి దూరమై ఒక్క క్షణము గడిపిన ఆ క్షణము వ్యర్థము. ఆ వెలుగుకు దూరంగా ఒక జీవితకాలాన్ని మీరు గడిపితే ఆ జీవితకాలము వ్యర్థము. ఒక కవిని అడిగారు, ఒక కవి అడిగి చెప్పాడు, నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలము లేటు అని చెప్పాడు. మన బతుకు అలా ఉంటుంది, మనం ఎక్కాల్సిన రైలు ఆత్మజ్ఞానం, అది ఒక జీవితకాలము లేటు. ఆ లోపల ఉన్న వెలుగుని మీ స్వరూపముగా మీరు తెలియకుండా దేహమే నేను మనస్సే నేను అని భ్రమపడుతూ ఆ దేహమునందు మనస్సునందు కలిగే వికారములను తనవిగా భావిస్తూ అవి పరతంత్రములై ఉన్నందుకు తాను పరతంత్రుడనని భ్రమిస్తూ బ్రతికిన ప్రతి క్షణము వ్యర్థమే. లోపల ఒక వెలుగున్నది, ఆ వెలుగును నువ్వు తెలుసుకో. ఆ వెలుగు ఎందు అవయవములు ఉండవు. వెలుగులో అవయవాలు ఉండవండి. వెలుగులో ఫ్యాన్కి అవయవాలు ఉంటాయి, టేబుల్కి అవయవాలు ఉంటాయి, వెలుగుకి అవయవాలు ఉండవు. లోపల ఉండే వెలుగుకి అవయవాలు ఉండవు. మనస్సు ఎంత సూక్ష్మమైనా అది అవయవములు ఉంటాయి. దాని ఎందు సత్వరజస్తమో గుణముల యొక్క కలయిక మనస్సు, లేదా సూక్ష్మ పంచభూతముల సమాహారమే మనస్సు. మనస్సులో అవయవాలు ఉంటాయి, ఇంద్రియముల యందు దేహమునందు అవయవములు ఉంటాయి. జగత్తంతా సవయవముగా ఉంటుంది, కానీ ఆ వెలుగునందు అవయవములు ఉండవు. ఆ లోపలి వెలుగు నిరవయవము, స్వతంత్రము, అపరతంత్రము, పరతంత్రము కానిది, వికారములు లేనిది, అది మీ స్వరూపం. అది తెలుసుకోవయ్యా అంటే అది మానేసి సందుల్లో గొంతుల్లో పడి ఎవేవో నేను ఇది చేస్తాను అది చేస్తానంటూ చెప్పేవాళ్ళ వెంటబడుతూ ఏమి అజ్ఞానమునకు హద్దు ఏమిగలదు? ఇది రాజమార్గ విక్రియావత్వాభ్యుపగమేపి ఆత్మన స్వకీయా ఏవ విక్రియా స్వస్య భవితుమర్హతి. దీన్ని అభ్యుపగమవాదము అంటారు. అభ్యుపగమవాదము అంటే ప్రావిషనల్గా అంటే తాత్కాలికముగా ఎదుటివాడి మాటని ఒప్పుకుని వాడుకు ముందుకు వేస్తాం. సరే కానీ ఆత్మయందు వికారము కలదని అంగీకరించు. యథార్థముగా వికారము లేదు, మా సిద్ధాంతంలో వికారము లేదు, కానీ నీ మాటని మేము ఒప్పుకుంటున్నాం. తాత్కాలికంగా ఒప్పుకుంటున్నాం, పర్మనెంట్గా ఒప్పుకుంటున్నట్టు కాదు. ఈ శాస్త్రంలో ఈ అభ్యుపగమవాదము తరచుగా వస్తూ ఉంటుంది. సో ఆత్మయందు వికారము కలదు అని తత్కాలమునందు తాత్కాలికముగా స్వీకరించినప్పటికీ ఆత్మయందు తన వికారము తన యందు ఉంటుంది తప్ప మనస్సులో వచ్చే వికారము ఆత్మకెల్లా సంక్రమిస్తుంది, దేహమునందు వచ్చే వికారము ఆత్మకెల్లా సంక్రమిస్తుంది. దేహమునందు వచ్చే వికారములు జన్మ మరణములు, జరా వ్యాధులు, అవి ఆత్మకు సంక్రమించవు. ఆత్మయందు వికారములు ఉన్నాయనుకున్నా దాని వికారాలు ఏవో దానికి ఉంటాయి తప్ప దేహము యొక్క వికారములు దానికి ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి ఆత్మస్వరూపానికి దేహమునందు కలిగే చావు పుట్టుకలు లేవు, జరావ్యాధులు ఆత్మస్వరూపమునందు లేవు. ఇక మనస్సునందు ఉండే వికారములు సుఖదుఖములు అవి ఆత్మస్వరూపమునందు రావు. మనస్సునందు వికారం వస్తే అది మనస్సులో ఉంటుంది తప్ప ఆత్మకి ఎలా వస్తుంది? ఆత్మ ఇప్పుడు ఈ గోడకి రంగు వేస్తే ఆ రంగు ఆ గోడకి అంటుకుంటుంది, కానీ నా మీదకి ఎలా వస్తుందండి? కాబట్టి ఈ కర్తృత్వం అనేది అది బుద్ధి ధర్మం, బుద్ధి ఎందు ఉంటుంది కర్తృత్వం. విజ్ఞానం యజ్ఞంతనుతే,
కర్మాణి తను తేపిచ విన్నారా తైత్రీయ ఉపనిషత్తు. సో విజ్ఞానము అంటే బుద్ధి, ఆ బుద్ధి యజ్ఞాన్ని చేస్తోంది, యజ్ఞం జరుగుతోంది. ఎవరు చేస్తున్నారో యజ్ఞాన్ని బుద్ధి చేస్తుంది. బుద్ధి ఎందు ఉంటుంది కర్తృత్వం, నేను చేస్తాను అనే నిశ్చయాత్మకమైన ఏ బుద్ధి గలదో అదే కర్త. దాన్ని బట్టి మిగతా అవయవములు దేహము ఇతర బాహ్య వస్తువులు కదులుతాయి. ఇట్ ఇస్ ది బుద్ధి విచ్ మూవ్స్ అండ్ మేక్ అదర్ థింగ్స్ మూవ్. కాబట్టి బుద్ధి ఎందు కర్తృత్వం ఉంటుంది. బుద్ధి ఎందలి కర్తృత్వం అనే అది వికారము, అదొక వికారము. అది బుద్ధి ఎందల వికారము ఆత్మకెందుకు వస్తుంది? ఆత్మయందు ఏదైనా ఒక వికారం ఉందని మీరు అంగీకరించినా ఇతరమునందల వికారము ఆత్మకు వచ్చే ప్రసక్తి లేదు. కర్తృత్వము బుద్ధికి చెందినది గనుక ఆత్మయందు కర్తృత్వము ఉండదు. నా అధిష్టానాదీనాం కర్మాణి ఆత్మకర్తృకాని స్యుః. అధిష్టానం అంటే దేహము, అధిష్టానం దేహము, మనస్సు, బుద్ధి, వీటన్నిటి యందు వికారములు వస్తూ ఉంటాయి. వీటన్నిటి యందు కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం ఐదింటి యందు ఉంటుంది కదా. అన్నమయ కోశమునందు కర్తృ, అన్నమయమున కోశం అనే మాట పక్కన పెట్టండి, అన్నమయంలో కర్తృత్వం ఉంటుంది, ప్రాణమయంలో ఉంటుంది, మనోమయంలో ఉంటుంది, విజ్ఞానమయంలో ఉంటుంది, ఆనందమయంలో భోక్తృత్వం ఉంటుంది. ఈ నాలుగింట్లో ఉంటుంది కర్తృత్వము. ఈ నాలుగింటి చేత చేయబడే కర్మలు, క్రియలు, కర్మలు అంటే క్రియలు, ఈ నాలుగు కలిసి చేసే క్రియలకి ఆ నాలుగే కర్తలు అవుతాయి తప్ప ఆత్మ ఎందుకు అవుతుందండి? ఆత్మకర్తలు కానీ నభవంతి. ఈ పాఠం కొంచెం వినడానికి మీరు ఓపెన్ మైండ్ ఉండాలి. మేము కర్మల్ని చేసేసి పుణ్యం సంపాదించేస్తున్నాం అనుకుని ఆ ధోరణిలో మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను చెప్పే పాఠం దానికి అనుకూలంగా ఉండదు. మీరు కొంచెం మరి ఓపెన్ మైండ్ పెట్టుకుని వినండి. ఎందుకంటే ఫిజిక్స్ క్లాస్లో కూర్చొని హిస్టరీ చెప్పమంటే ఎక్కడ కుదురుతుంది? సో మ్యాథమెటిక్స్ క్లాసులో కూర్చొని కథ చెప్పమంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఇప్పుడు మీరు గంగా స్నానం చేశారనుకోండి, గంగా స్నానమునకు కర్త ఎవరు? దేహము, మనస్సు, అదే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములు. ఆత్మ కాదు, ఆత్మ కాదు. కొన్ని పాపకర్మ దానికే ఆత్మ కాదు. నాయం హంతి నహన్యదే. ఆత్మ ఎందు కర్తృత్వాలు ఉండవండి. ఆత్మ సూర్యుడు వంటిది, సూర్యుని ఎందు కర్తృత్వం ఉండదు. జగత్తులో ఎన్నెన్ని కర్మలు నిర్వహింపబడినప్పటికీ జగత్తును ప్రకాశింపజేసే సూర్యుని ఎందు కర్తృత్వం ఉండదు. సూర్యుని ఎందు ప్రకాశమే ఉంటుంది. సూర్యుడు అంటే ప్రకాశము, వెలుగు, వెలుగండి. వెలుగు కర్మలను చేస్తుందండి. ఎక్కడైనా ఉందా ఇలాంటి విడ్డూరం? ఇప్పుడు కాఫీ మీరు పెడతారా? దీపం పెడుతుందా కాఫీని? పొద్దున్నే దీపం వేసి కాఫీ తయారు చేస్తారు. దీపం తయారు చేస్తుందా కాఫీని? మీరు తయారు చేస్తారా? దీపం తయారు చేయదు. కాఫీ దీపం వేస్తే కాఫీ తయారవ్వదు. కాఫీ తయారవడానికి ఉపయోగపడుతుంది, కాఫీ దీపం వేస్తే తయారు కాదు. కాబట్టి ఆత్మ వెలుగు వంటిది. మీరు వెలుగునే వెలుగుకి దూరం అయిపోయి వెలుగుని పట్టించు, ఆ లోపల ఉండే వెలుగుని పట్టించుకోకుండా దేవుడు బొమ్మపై దేవుణ్ణి ఒక విగ్రహం పెట్టి సహస్ర దీపాలు పెడతారు, లోపల ఉండే దీపం గురించి పట్టించుకోవా అంటే? సో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్పాలి, ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టు అలాగే ఉంటుంది. లోపల ఒక వెలుగు ఉన్నది, దాని సంగతి చూడు. దాన్ని ఆత్మజ్యోతి అన్నారు, పరం జ్యోతి. ఈ వెలుగులన్నిటికంటే అది చాలా గొప్పది. వెలుగులన్నింటికీ అది బాప్, వీటన్నిటికంటే అత్యంత ఉత్కృష్టమైనది. జ్యోతిషాం జ్యోతి. ఈ వెలుగులన్నీ ఆ వెలుగు వల్లే వెలుగుతున్నాయి, ఇవి స్వంత వెలుగులేమీ కావు. స్వంత వెలుగు అది ఒక్కటే. అది ఎక్కడుంది? నీ లోపల ఉన్నది. అది నీవే తత్వమసి. అది తెలుసుకో. అది తెలుసుకో అంటే ఆ పని మానేసి, తెలుసుకోవడం అనే పని మానేసి
నేను ఇది చేస్తాను అది చేస్తానంటే ఆ చేసేదానికి ఆ వెలుగుకి సంబంధమే ఉండదు. కాబట్టి మరైతే గంగా స్నాన పుణ్యం ఎవరికి వస్తుంది? బుద్ధి యొక్క తాదాత్మ్యము చేత ఉన్న అహంకారానికి వస్తుంది. అహంకరోమి ఇది అహంకార, ఆ అహంకారానికే వస్తుంది ఈగో. ఆ ఈగోకే పుణ్యం వస్తుంది, ఈగోకే పాపం వస్తుంది. దానికే పుట్టుక, దానికే చావు. పరలోక గమనము దానికే, ఆగమనము కూడా దానికే. ఆత్మస్వరూపము అది ఆకాశము వంటిది, ప్రకాశము. అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడి నుంచి రాదు. కాబట్టి ఈ దేహము ఇంద్రియములు మొదలగు వాటి చేత నిర్వర్తింపబడుతూ ఉండే క్రియలకు ఆత్మకర్త అవదండి, ఆత్మకర్తృ కానీ నా భవంతి. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే, అవస్తుంది కొంచెం లెంగ్తీ భాష్యం. ఇదేమీ కార్తీక పురాణం కాదు కనుక మీరు కొంచెం ఓపిక పట్టి వింటే సరిపడుతుంది. నహి పరస్య కర్మ పరేణ అకృతం ఆగంతుమర్హతి. హీ బికాజ్ ఒకటి ఒక పనిని చేసినది, ఇతరము రెండు ఉన్నాయి. అక్కడ రెండు ఉన్నప్పుడు సంస్కృతంలో ఇతరము ఇతరము అంటారు. ఈ రెండింటి రెండు ఉన్నాయి. ఇప్పుడు మైక్ ఉన్నది, ఈ ఫ్లాస్క్ ఉన్నది. మైక్ ఓ పనిని చేసింది. ఈ మైకు చేసిన పనికి ఫ్లాస్క్ కర్త అవుతుందా? వెరీ సింపుల్. ఇతరము యొక్క క్రియకు ఇతరము కర్త అయ్యే ప్రసక్తి లేదు. ఇతరము యొక్క క్రియ ఇతరమునందు సంక్రమించదు. ఇతరము ఇతరమే, ఇతరము ఇతరము. ఇతరమునందు ఒక క్రియ ఉన్నట్లయితే ఆ క్రియకు కర్త ఇతరమవుతుంది తప్ప ఇంకో ఇతరము కాజాలదు. ఎత్తు అవిద్యయా గమితం నతప్తస్య. అయితే దీంట్లో ఇంకో సమస్య ఒకటి ఉన్నది. ఇతరము యొక్క క్రియకు ఇతరము కర్త కాదు, సరే. కానీ అజ్ఞానము చేత వీడు ఇతరము యొక్క క్రియకు ఇతరమును కర్తగా భ్రమిస్తాడు. అప్పుడు ఆ ఇతరమునందు కర్తృత్వము సంక్రమిస్తుందా అని ఒక సందేహం. ఇప్పుడు కర్తృత్వము విజ్ఞానమునందు కలదు. జ్ఞానం యజ్ఞం తనుతే, కర్మాణి తనుతే పిచ్చ. విజ్ఞానమునందు, విజ్ఞానం అంటే బుద్ధి అండి, విజ్ఞానం అంటే బుద్ధి. బుద్ధి యందు కర్తృత్వము కలదు. పోనీ వీడు బుద్ధి నేనే అని భ్రమపడుతున్నాడుగా, బుద్ధికి నాకు తేడా ఉందా లేదా? మీరు చూసుకోండి, మీ బుద్ధి, బుద్ధి అంటే మీరు సంపాదించుకున్న విజ్ఞానము యొక్క ముద్ద, అది దాన్ని బుద్ధి అంటారు. ఈ బుద్ధి ఎక్కడ, ఆ విజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. మీరు పుట్టినప్పుడు విజ్ఞానం ఉన్నదా లేదుగా? పుట్టినప్పుడు విజ్ఞానము లేదుగా. మీరేమి జ్ఞానం లేకుండానే ఉన్నారుగా, కానీ మీరు ఉన్నారు. తర్వాత స్కూల్లో చేరి కాలేజీకి వెళ్ళి మీరు విజ్ఞానాన్ని సంపాదించారు. అది కొంతకాలం మీకు ఏదో ఉద్యోగం సద్యోగం అంతా నడిచింది. ఈ లోపల రిటైర్ అయ్యి పెద్ద వయసు వచ్చేప్పటికీ ఆ విజ్ఞానం ఏమవుతుంది? పోతుంది. విజ్ఞానం అంటే బయట నుంచి సమాచారాన్ని విజ్ఞానాన్ని సంపాదించి అది బుద్ధిలో బ్రెయిన్ సెల్స్లో మీరు నిలవ ఉంచుతారు. అది కొంతకాలం నిలవ ఉంటుంది, దాని పని అది చేస్తుంది. ఆ తర్వాత రిటైర్ అయిపోతారు. రిటైర్మెంట్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే వీడు సంపాదించుకున్న విజ్ఞానం ఈ పాటికి అది జారిపోతుంది కనుక ఇంటికి వెళ్ళి కూర్చోమని చెప్తారు కదా. లేకపోతే రిటైర్ ఎందుకు చేయటం అంటే ఆయన విజ్ఞానము దాని నూతనత్వము పోయింది, దాని కొత్తదనం పోయి అది క్రమంగా జారిపోతుంది. కానీ మీరు అలాగే ఉంటారు. మీ విజ్ఞానమంతా పోయినా కూడా మీరు అలాగే ఉంటారు. మీరు ఒకప్పుడు కెమిస్ట్రీ చదివారండి, ఇప్పుడు అంతా మర్చిపోయారండి, కానీ మీరు ఉన్నారుగా. కాబట్టి మ్యాథమెటిక్స్ మీరు పూర్తిగా మర్చిపోయారు, కానీ మీరు అలాగే ఉన్నారుగా. కాబట్టి ఈ కథ అంతా నేను ఎందుకు చెప్పానంటే మీరు బుద్ధి, ఇతరము ఇతరము. మీరు బుద్ధి ఒకటే కాదు, మీరు వేరు బుద్ధి వేరు. యామ్నీషియా అని ఒక వ్యాధి కలదు, అన్నీ మర్చిపోతాడు, భాషతో సహా అన్నీ మర్చిపోతాడు. మర్చిపోయినా తను ఉంటాడుగా. అంటే అర్థం ఏంటి? ఏది బయట నుంచి తెచ్చుకున్నాడో అదంతా పోయింది, తను ఉంటాడు.
కాబట్టి తను వేరు, ఈ బుద్ధి వేరు. అంత స్పష్టంగా తెలుస్తోందిగా, సుస్పష్టంగా తెలుస్తోంది. అది తేట తెల్లము. నేను వ్యాకరణం చదువుకున్నా, ఆ సూత్రాలన్నీ కంఠస్థం చేసి ఇక్కడ పెట్టా, ఇప్పుడు సగం పైగా పోయాయి. ఇప్పుడు నేను వేరు, వ్యాకరణ జ్ఞానము వేరు. నేను మ్యాథమెటిక్స్ ఏదో కొంత కృషి చేసి కొంత సంపాదించా, అవన్నీ పోయాయి. ఇప్పుడు నేను వేరు, మ్యాథమెటిక్స్ జ్ఞానము వేరు, బుద్ధి వేరు, నేను వేరు. కర్తృత్వం దేని ఎందు ఉంటుంది? బుద్ధి ఎందు ఉంటుంది. కానీ అజ్ఞానము చేత నేనే బుద్ధి, బుద్ధియే నేను అని నేను భ్రమపడుచున్నాను. ఓకే, ఇప్పుడు ఈ భ్రమ కారణంగా బుద్ధి ఎందని కర్తృత్వము ఆత్మకు సంక్రమిస్తుందా? సంక్రమించదు. ఓకే, ఏదైతే అజ్ఞానము చేత ఆత్మయందు కర్తృత్వము ఆరోపించబడినదో అది ఆత్మయందు యథార్థముగా ఉండదు. ఓకే, దీనికి శంకర్లు దృష్టాంతం చెప్పారు చోట. మీరు ఎడారిలో, వేసవి ఎందు ఎడారిలో ఎండమావిని చూస్తారు. అంటే ఆ ఎండయే నీరులాగా కనపడుతుంది, అక్కడ ఒక సరస్సు ఉందా అన్నట్టుగా కనపడుతుంది. అలా మీరు సరస్సును చూశారు కాబట్టి ఆ ఎడారి నేల తడిగా అవుతుందా? అవును. ఏం పోనీ, సరస్సు కనపడింది కాబట్టి కొంత తడి ఉండొచ్చుగా అక్కడ. అదే సరస్సు యథార్థంగా లేదయా, అది అజ్ఞానము చేత కల్పితమైన సరస్సు. అజ్ఞానము చేత కల్పితమైన నీటి యొక్క తడి దేని ఎందు ఆ కల్పన చేశారో ఆ నేలకు అంటదు. అదేవిధంగా బుద్ధియందలి కర్తృత్వము అజ్ఞానము చేత ఆరోపించబడినదే అయినప్పటికీ ఆత్మయందు ఆత్మకు యథార్థముగా కర్తృత్వము ఉండదు. జనులు కథలకి అలవాటు పడిపోయారు, కథలకు అలవాటు పడిపోయారు. శాస్త్రాన్ని అధ్యయనం చేసే అలవాటు లేదు, కథలకు అలవాటు పడ్డారు. కథలే చెప్పుకుంటూ ఉంటారు. కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసుగా, కథలు నేను చెప్పాలా మీకు? వాడికి ఏదో కష్టం వచ్చింది, అక్కడికి వెళ్ళి ఆ పూజ ఏదో చేశాడు, ఆ పూజ చేసి తల తిప్పి చూసేపటికి కష్టం పోయింది, అంతా అయిపోయింది. ఒకడికి చిన్నప్పుడు కొడుకు తప్పిపోయాడు, 5 ఏట తప్పిపోయాడు, 16 సంవత్సరాల తర్వాత ఎవరో మహాత్ములు కలిసి నువ్వు ఈ వ్రతం చేయవయ్యా, నీకు తప్పిపోయిన కొడుకు దొరుకుతాడు అని ఒక వ్రతాన్ని ఉపదేశించాడు. కార్తవీర్యార్జున వ్రతమును ఉపదేశించాడు. మొత్తం ఈ దేవతలు అందరూ అయిపోయారు, ఇంకా కార్తవీర్యార్జునుడు ఒక్కడు మిగిలి ఉన్నాడు. నువ్వు ఆ వ్రతం చేసేస్తే నీకు తప్పిపోయిన కొడుకు దొరుకుతాడు. సరే, ఆ వ్రతం చేసి విధానం ఏదో ఉపదేశించండి మహాశయ అంటే ఆయన ఉపదేశించాడు. అప్పుడు ఇతగాడు ఆ విధానానికి తగ్గట్టుగా ఒక కార్తవీర్యార్జునుని యొక్క విగ్రహం ఒకదాన్ని సంపాదించి దాన్ని రాగిలో కానీ వెండిలో కానీ ఎలాగోలాగా సంపాదించి దానికి షోడశోపచార పూజలు చేసి ఎంతో భక్తితో సాష్టాంగం చేసి నేను కార్తవీర్యార్జునుడిని ఆరాధించి నేను కృతార్థుడనైనాను అని లేచి నిలబడేపటికి నా అన్నగారు అంటూ వాడు అలా వచ్చాడు. ఇది కథ, నేను సంగ్రహంగా చెప్పా, మీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం ఇష్టం లేక. ఏం చెప్పమంటారా ఇలాంటి కథలు? ఇంకో 2 కథలు. మరి శాస్త్రాధ్యయనం చేయాలి. కథలదే ఉంది, కథలింటి దగ్గర చదువుకోవచ్చు. ఏకే గోపాలన్ కంపెనీ, కోటగుమ్మం వారి వీధి, Rajahmundry 1, వాళ్ళకి రాసి ఆ కథల పుస్తకాలన్నీ తెప్పించి చదువుకోవచ్చు. దీనికోసం నా పాఠం ఎందుకు? కాబట్టి పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ కొంచెం బుద్ధికి పదును పెట్టి ఆలోచించి వినాల్సి ఉంటుంది. యథారజతత్వం నశుక్తికాయాహ. ఒకడు బీచి ఇసుకలో నడుస్తూ ఉన్నాడు, సముద్రపు ఒడ్డున ఇసుకలో నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఆల్చిప్ప ఒకటి ఉన్నది. ఈ ఆల్చిప్ప లోపలి భాగము పైకి సన్లైట్కి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యి ఆల్చిప్ప లోపల, ఆల్చిప్ప బయట ప్రకాశం ఉండదు, లోపల ఉంటుంది, నున్నగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మీద సూర్యకాంతి పడి అది మెల మెరిసిపోయి వీడి కంటబడింది. వీడు, అమ్మో నాకు వెండి లభించినది అనుకున్నాడు.
అది తీసి జేబులో పెట్టుకున్నాడు, అది వెండి అని నిశ్చయించుకున్నాడు. ఇంటికి వెళ్ళి భార్యతోటి నాకు వెండి దొరికింది అని చెప్పాడు. ఆవిడ అలా పైకి చెప్పగాయా, వెండి దొరికిందని అలా అంత గుర్తు పెట్టుకు చెప్తావేటో రహస్యంగా చెప్పాలి, తీసి అల్మైరాలో లోపల పెట్టు అని చెప్పింది ఆవిడ. అప్పుడు తాళం తీసి అల్మైరాలో లోపల పెట్టి ఇద్దరూ కూడా ఏమాత్రం బరువు ఉంటుందో ఏమిటని ఆవిడ అడిగింది. ఉంటుందో 10 తులాలు. సరే పోన్లే అని సంతోషించారు ఇద్దరు. ఇప్పుడు ఇంతకీ ఆ వెండి అనే లక్షణము ఆళ్ళ చెప్పకి వస్తుందా? రాదు. రజతత్వం శుక్తికాయాహ నా 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 అంటే నా గమితం. కాబట్టి అజ్ఞానం చేత మీరు ఏదో అనుకుంటే అది మీకేం వచ్చేయదు, అలా ఏం వచ్చేయదు. యథావా తలమలవత్వం బాలైర్గమితం అవిద్యయా నాకాశస్య. మా చిన్నప్పుడు మాకేం చెప్పారంటే, పైకి చూడరా నీకేం కనపడుతోంది అంటే నీలవర్ణము గల ఒక పెద్ద గుండిగా బోర్లిగించినట్టుగా కనపడుతోంది. అలాగే చెప్పారు, భూమి బల్లపొరుపుగా ఉంటుంది, అలాగే ఉందిగా. భూమి పైన ఆకాశం దేవుడు పెట్టాడు, ఒక ఒక టొపేరము టొపే ఒక డోమ్ డోమ్ ఒక డోమ్ ఒకటి బాగా ఎత్తున దేవుడు పెట్టాడు. పెట్టి ఆ టొపే ఆ డోమ్కి నక్షత్రాలని వేలాడదీసినాడు. ఓ పక్కన సూర్యుడిని ఇంకో పక్కన చంద్రుణ్ణి కూడా అక్కడే పెట్టాడు. అవును, ఆ నక్షత్రాలు ఎందుకు పడిపోవట్లేదండి, ఎందుకు పడిపోతాయి? పక్కన ఒక పైన ఒక డోమ్ పెట్టి ఆ డోమ్కి వేలాడ తీసాడు కనుక అవి కింద పడిపోవు. అలా స్పేస్లో పెడితే పడిపోతాయి, కానీ ఇప్పుడు ఈ బల్బులన్నీ కింద పడిపోతున్నాయా? లేదుగా. ఎందుకని, పైన ఒక రూఫ్కి వేలాడ తీసినట్టుగా ఆ గుండ్రటి డోమ్కి ఈ నక్షత్రాలని దేవుడు వేలాడ తీశాడు. ఇది మోడలు. దీన్ని మన వాళ్ళ జాగ్రఫీ భూగోళ శాస్త్రం కాదు, ఖగోళ శాస్త్రం. బాగుందిగా ఖగోళ శాస్త్రం, ఇది ఖగోళ శాస్త్రం, ఇది మోడల్. దిస్ వాస్ ది మోడల్. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, అలా పైకి ఓ బల్లెం పట్టుకుని వేగంగా వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ గుండిగా ఆ బోర్లిగించిన తలమునకు చిల్లు పడుతుంది, చిల్లు పడుతుంది. నేను చెప్తే బాగుండదని చెప్పట్లేదు, ఇలాంటి కథలు ఉన్నాయి. బాగుండదు, మీ మనస్సుకు నేను ఎందుకు కష్టం కలిగించాలి? ఇప్పటికే నేను ఏదేదో చెప్పి అభాసు పాలై ఉన్నాను, ఇంకా ఫర్దర్గా ఎందుకు అభాసు పాలవ్వాలని నేను నోరు మూసుకూరుకుంటున్నాను. ఈ మోడల్ ఉంది, ఈ మోడల్ బేసిస్ మీదే శాస్త్రాలు కూడా రాసి పెట్టుకున్నారు మన వాళ్ళు. కాబట్టి మీరు ఇదంతా కూడా కల్పనని మీరు అనుకుంటున్నారేమో, ఇదంతా యథార్థమని అనుకునే బుద్ధిమంతులు చాలామందే ఉన్నారు. కాబట్టి ఈ రకంగా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అలా అనుకునే వాళ్ళని బాలయ్య అన్నారు శంకర్లు. బాలయ్య అంటే చిన్నపిల్లలు, తల్లి వాళ్ళు కూర్చునే వాళ్ళని కాదు అర్థం. అవివేకిభి, ఆకాశం యొక్క స్వరూపము తెలియని అజ్ఞానులు, మూర్ఖులు వాళ్ళు అలా అనుకుంటున్నారు. అలా అనుకోవడం చేత ఇప్పుడు మీరు ఆకాశమునకు రెండు లక్షణాలను మీరు అంటగట్టవచ్చు. ఒకటి, ఆకాశము బోర్లిగించిన గుండిగ వలె నీలముగా నుండును, దానికి నీలవర్ణము ఉండును. అది బోర్లిగించిన గుండిగ వలె ఒక మెటాలిక్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ తలము ఉండును, ఆ తలము నీలముగా నుండును. కాబట్టి తలమై ఉండుట, నీలవర్ణమును కలిగి ఉండుట అనే రెండు లక్షణాలని ఆకాశానికి మూర్ఖులు ఆపాదిస్తారు. ఇప్పుడు ఈ రెండు లక్షణాలు ఆకాశానికి వస్తాయా? రావు. నా ఆకాశస్య, ఆత్మ ఆకాశము వంటిది, వెలుగది, దానికి హద్దులు లేవు, అవయవములు ఉండవు, అది సర్వస్వతంత్రము. అవయవములు లేనిది క్రియను చేయుట సంభవము కాదు, దాని ఎందు ఏ వికారములు ఉండవు. కాబట్టి ఆత్మస్వరూపమునందు
ఈ దేహాదుల యొక్క వికారములేవి కూడా ఉండవు. తథా అధిష్టానాది విక్రియా అపి తేషామేవ ఇతి నాత్మనః. అధిష్టానము మొదలైన వాటి యొక్క వికారములు ఎన్నైతే ఉంటాయో అవన్నీ వాటి వాటికే ఉంటాయి తప్ప ఆత్మకు ఉండవు. అధిష్టానము అంటే దేహం, దాని వికారములు ఏమిటి చెప్పానుగా, చావు, పుట్టుక, జర, వ్యాధి, ఈ నాలుగు దేహానికే ఉంటాయి, ఆత్మకు ఉండవు. ఈ మెసేజ్ చాలా బలమైన, చాలా ప్రధానమైన మెసేజ్ అది. ఈ మెసేజ్ కనుక మీరు పట్టుకోకపోతే మీరు ఇంకా ఎంత ఏది పట్టుకున్నా ఉపయోగం లేదు. స్వామి ఓంకారం మహాత్ములు ఉండేవారు తోటపల్లిలో. ఆయన భక్తులకు ఏమని బోధించేవారంటే, ఆ ధ్యానము అనే పుస్తకంలో ఉంది, ఆయన ఏమని బోధించేవారంటే, చూడండిరా మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా, మీరేవో తీర్థాలు, వ్రతములు, పుణ్యాలు, ధర్మాలు, దానాలు, కర్మలు ఇవన్నీ చేశారు కదా, అంటే చేశాం, అందరూ చేసినవే, కొద్దో గొప్ప. మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండగా మీరు దేహమే నేను అనే అజ్ఞానంలో ఉన్నట్లయితే మీరు చేసిన ఈ దానాలు, ధర్మాలు, తీర్థాలు, వ్రతాలు, పుణ్యాలు అన్నీ కూడా వ్యర్థము. మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండగా దేహమునకు నాకు అభేదము కాదు, దేహము వేరు నేను వేరు అని దేహాత్మభావాన్ని వీడి దేహము యొక్క వికారములు దేహమునకే తప్ప నా యందు లేవు అని మీరు తెలుసుకుంటే ఈ వ్రతములు, తీర్థములు, దానములు, తపస్సులు ఎన్ని చేయక ఏమీ చేయకపోయినా కూడా మీరు కృతార్థులైపోతారు, మీరు విముక్తులైపోతారు అని చెప్పేవారు ఆయన. నా మాటల్లో చెప్పాను ఆయన మాటలు. కాబట్టి దేహము యొక్క వికారములు దేహమునకు చెందినవి మాత్రమే, నాకు చెందినవి కావు అనే మెసేజ్ అది మీరు పట్టుకుంటే అది గట్టిగా పట్టుకోవాలి. దాన్ని సగం సగం పట్టుకుంటే ఉపయోగం లేదు. సో ఓసారి ఇటు ఓసారి అటులాగా పనికిరాదు. ఆ మెసేజ్ని గట్టిగా పట్టుకుంటే నేను పుట్టలేదు, నాకు చావు లేదు, రోగము దేహమునకే కానీ నాకు కాదు, వార్ధక్యము దేహమునకే కానీ నాకు కాదు అని మీరు తెలుసుకుంటారు. అలాగే సుఖదుఖములనే వికారములు మనస్సుకే కానీ నా యందు లేవు, కర్తృత్వము బుద్ధి యందే ఉన్నది తప్ప నా యందు లేదు, భోక్తృత్వము అహం అహంకారమునందు గలదు, ఈగో ఆనందమయ కోశము అంటే ఈగో దాని యందు గలదే తప్ప నా యందు లేదు, నేను కర్తను కాను, భోక్తను కాను, సుఖని కాదు, దుఃఖిని కాను, పుట్టినవాడను కాను, చచ్చివాడను కాను, ముదుసలని కాను, రోగిని కాను, ఇంకేం కావాలండి మీకు? అది సత్యం. ఇది తెలుసుకుంటే చాలు, నేను కర్తను కాను అని మీరు తెలుసుకుంటే చాలు, మీరు ఇక్కడ ఈ క్షణంలో కృతార్థులైపోతారు. జ్ఞానము యొక్క పవర్ అట్టిది, జ్ఞానము యొక్క శక్తి మహిమ అంతటిది. నేను కర్తను కాను అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీ సంసార భారమంతా కూడా అలా చేత్తో తీసి పోతి పారేసినట్టుగా పోతుంది, అవతలకి తుడిచివేసినట్లు అయిపోతుంది. సంసార భారం ఏమీ ఉండదు. సంసార భారం ఎందుకు ఉన్నదంటే నేను కర్తను అనుకోవడం చేతనే ఉన్నది. మీరు కర్త కాదు, మీ స్వరూపమునందు కర్తృత్వము లేదు. ఓకే, ఆలోచించండి. తస్మాద్యుక్తముక్తం అహంకృతత్వ బుద్ధిలేపాభావాత్ విద్వాన్నహంతి ననిబధ్యతే ఇతి. కాబట్టి శ్రీకృష్ణుడు చక్కగా చెప్పాడు, యుక్తముక్తం, ఎంతో సొగసైన మాట చెప్పినాడు. ఏం చెప్పాడు? నా స్వరూపమునందు అహంకార కర్తృత్వము లేదు, బుద్ధికి మోహము లేపము లేదు అని చెప్పాడు. అంటే బుద్ధి లేపము భోక్తృత్వమునకు మరో పేరు, భోక్తృత్వానికే మరో పేరు బుద్ధి లేపము. మనం విస్తారంగా చూసి ఉన్నాము.
కాబట్టి ఈ రెండు కూడా ఆత్మస్వరూపమునందు లేవు. కాబట్టి ఆ సత్యమును ఎరిగినవాడు విద్వాన్, ఆ సత్యమును తెలుసుకున్నవాడు, వాడు ఏ కర్మను చేయుటలేదు, కర్మ చేత బంధింపబడుటలేదు. నా హంతి నా నిబద్ధ్యతే. హంతి అంటే కొట్టడం, కొట్టడం అంటే కర్మని చేయడం అని అర్థం. ఏ కర్మని చేసినా ఎంతో కొంత కొట్టడము మొత్తడమో ఏదో ఉంటుంది, మొత్తానికి ఉపలక్షణం. కొట్టడం అంటే ఉపలక్షణం, అంటే కర్మ, ఏ కర్మ అయినా సరే ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు, అనగా కర్మను చేయుట అనేది లేదు. కాబట్టి కర్మకు కర్మఫలము అంటూ బంధము అనేది కూడా ఆత్మస్వరూపమునందు లేదు. తెలుసుకుంటే సరిపడుతుందండి, తెలిస్తే చాలు, తెలిస్తే చాలు. జ్ఞానానికి అంత ఉంది, జ్ఞానానికి అంత పవరు ఉంది. మీరు జ్ఞానము అంటే వెలుగు, దాని యొక్క శక్తి, దానికి ఉన్న మహిమ, దాన్ని గుర్తుపట్టడమే మోక్షం అంటే. జ్ఞానమునకు జ్ఞానము నా స్వరూపము జ్ఞానము, జ్ఞానము యొక్క మహిమ ఇంతటిది అని గుర్తుపట్టడమే మోక్షం. నహి జ్ఞానాత్ పరం కించిత్, జ్ఞానాన్న పరం కించిత్, తెలియుట కంటే గొప్పది మరి ఒకటి లేదు. కాబట్టి తెలియుట కంటే చేయుట గొప్పది అన్నాడంటే అది కూలి పని లక్ష, కూలి పని వాని దృష్టికోణము తప్ప బుద్ధిమంతుని యొక్క దృష్టికోణము అవదు. ఓకే, కనుక ఆత్మస్వరూపము న కరోతి న లిప్యతే, న కరోతి న లిప్యతే. అది మీ స్వరూపం అట్టిది, అది మీరు తెలుసుకోవడమే ఆలస్యం. మాకు కంగారు లేదండి, ఇంకా ఏవో పనులు అవి ఉన్నాయి తర్వాత తెలుసుకుంటామని అంటే సరే పోయి మీ ఇష్టమే, మీరు తర్వాతే తెలుసుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే త్రాడును చూసి పాము అనుకుని భయపడుతూ ఉంటాడు. అరే త్రాడు అయ్యా అది పాము కాదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావంటే తెలుసుకో అని చెప్తే ఆ పోలేని కంగారే ఉంది నాగపంచమి వ్రతం మొదలుపెట్టాము ఆ వ్రతం అయిన తర్వాత తెలుసుకుంటాను. సరే కానీ పామును చూసి త్రాడు అని తెలుసుకోరా బాబు, అది పాము కాదంటే దానికి కూడా నీకు టైం కావాలంటే ఓకే, దానికి కూడా కండిషన్స్ పెడతానంటే, అంటే జ్ఞానం మీద ఆ ప్రేమ లేదని చెప్పక తప్పదు. జ్ఞానము ప్రేమ లేని వాడికి లభించదు, జ్ఞానాన్ని ప్రేమించేవాడికే జ్ఞానము లభిస్తుంది. ఆ వెలుగట్టిది నా యం హంతి నహన్యతే ఇతి ప్రతిజ్ఞాయ నజాయతే ఇత్యాది హేతువచనేన అవిక్రియత్వం ఆత్మన ఉక్త్వా వేదా వినాశినం ఇతి విదుషః కర్మాధికార నివృత్తిం శాస్త్రాదౌ సంక్షేపత ఉక్త్వా. అవి అంతవరకు పట్టండి, తర్వాత భాగం ఫినిష్ చేద్దాం. చూడండి భగవద్గీత 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది, 11వ శ్లోకంతో మొదలవుతుంది. అది గీత మొదలయ్యే 11వ శ్లోకం మొదలు, అంతకుముందు ఏవో కథ ఉంటుంది, ఏదో దానికి కాంటెక్స్ట్ అని కృష్ణుడు రథం తోలేడు, వీడు వీడు శంఖం ఊదాడు, వాడు ఊదాడు, వీడు ఊదిన దాన్ని బట్టి వాడు ఊదాడు, ఏదో ఉంటుంది దాని మీద ఏదో కొంత కొంత మీకు తెలియనిది ఏమీ కాదు ఉంటుంది. అదంతా గీతలో భాగంగా పెట్టుకుంటాం. కానీ గీత పట్టుకు ఎక్కడ గీత అంటే పాట, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలని గీత అంటారు, అది గీత. పూర్వరంగం అదంతా కూడా అది 11వ శ్లోకంతో ప్రారంభం, 2:11, 2వ అధ్యాయం. శంకరులు భాష్యం అక్కడి నుంచే రాశారు. సో దీని మీద ఒక సెంటిమెంట్ ఒకటి పెట్టారు కొంతమంది, ఏమని శంకరాచార్యులు భగవద్గీతకి సరైన న్యాయం చేకూర్చలేదు. ఎందువల్ల? 1వ అధ్యాయాన్ని ఆయన నిరాకరించారు, దానికి తక్కువ చేశారు, దానికి సరైన వాల్యూ ఇవ్వలేదు. పోనీ 2వ అధ్యాయమైనా వాల్యూ ఇచ్చారంటే అక్కడ కూడా 10 శ్లోకాలని ఆయన పట్టించుకోలేదు. ఆయన 2:11 నుంచే మొదలుపెట్టారు. ఈ విధంగా
గ్రంథంలో కొంత భాగాన్ని ఆయన నిర్లక్ష్యం చేసినారు అని అని నేను మొదటి నుంచి చెప్తాను. చెప్పండి, ఎవరు చెప్తారు? ధృతరాష్ట్రోవాచ అక్కడి నుంచి చెప్తాను అని ఒక ఆయన దానికి ఒక సెంటిమెంట్ పెట్టారు. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టడం, ఈ సెంటిమెంట్ల వల్ల ఉపకారం ఏమీ లేదు. దానివల్ల ఏమైపోయిందంటే, ఈ రోజున మీరు భగవద్గీత అంటే, భగవద్గీత విద్యార్థులు కానీ భగవద్గీతను బోధించే ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఫస్ట్ అధ్యాయమే చెప్తూ ఉంటారు. అదిగో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జునుడికి, యుద్ధం చేయమన్నాడు కాబట్టి లే యుద్ధం చేయి అని ఎంతసేపు ఫస్ట్ అధ్యాయమే. వా గీత అంటే ఫస్ట్ అధ్యాయమే, రెండో అధ్యాయంలోకి రారు. ఫస్ట్ అధ్యాయం, రెండో అధ్యాయం 10 శ్లోకాలు. కాబట్టి మీరందరూ కూడా లేవండి, లేచి లేచి నిలబడండి. ఉత్తిష్టోత్తిష్ట, అది ఉత్తిష్ట భారత, ఇదే అదే చెప్తారు. అనుగ్రహ భాషణం అనే మొదలుపెట్టి అదే చెప్పడం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఏమిటి ఉపదేశం చేశాడంటారు? లేచి నిలబడమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. ఓహో, అలాగా ఇలా ఉంటుంది. ఎంత కన్ఫ్యూషన్లో పడిపోయిందో చూడండి సమాజం. అంటే దారి తప్పేయడం అన్నమాట ఈ సెంటిమెంట్లు అలాంటివి. ఈ సెంటిమెంట్లు అన్నీ వద్దు. 2:11 గీత ఆరంభమవుతుంది. 2:30 ఎన్ని శ్లోకాలు? 20 శ్లోకాలు. 2:11 నుంచి 2:30 వరకు 20 శ్లోకాలు. ఆ 20 శ్లోకాల ముద్ద, దానికి సాంఖ్యము అని పేరు. సాంఖ్యం అంటే కపిల సాంఖ్యం కాదు, ఆత్మజ్ఞానము అనే మాటకి పర్యాయ పదము. సాంఖ్యం అంటే జ్ఞానం, కస్య జ్ఞానం, ఆత్మనః జ్ఞానం. సో ఆ 20 శ్లోకాల ముద్ద అది ఆత్మజ్ఞానము. అంత శాస్త్రమంతా అదే, శాస్త్రమంతా అక్కడే ఉంది. ఇంకా దాని తర్వాతది, తర్వాతవి ఆ శాస్త్రానికి సపోర్టుగా వచ్చిన మాటలు తప్ప శాస్త్ర సారము ఆ 20 శ్లోకాలే. అక్కడ ఎలా మొదలుపెట్టాడంటే, శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్. చూడయా, నీకో సంగతి చెప్తాను తెలుసుకో, అది నీకు నేను నొక్కి వక్కాణిస్తున్నాను, అర్థం చేసుకో అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ అంటే నేను ఏదో డబ్బులు ఇస్తాను, ఇది ఇస్తాను అలా కాదండి. శాస్త్రం యొక్క సారాన్ని ఇదిగో అని ప్రొక్లెయిమ్ చేశాడు, నొక్కి వక్కాణించాడు. ఏమని? నాయం హంతి నహన్యతే. ఒక హన అంటే క్రియ, క్రియ హన హింసాగత్యోహో. క్రియ, క్రియ ఏదైనా ఉడికే హనధాతువుతోటి దానికి గ్రహణము, ఉపలక్షణం అంటారు. ఏ క్రియ ఏదైనా, ఏదంటే ఏంటండి, నడవడం కానీ, పరిగెత్తడం కానీ, కూర్చోడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, స్నానం చేయడం కానీ, యజ్ఞం చేయడం కానీ, హోమం చేయడం కానీ, ఎదరవాడిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఏదైనా మంచైనా చెడైనా క్రియ ఏదైనా ఆత్మ ఆ క్రియని చేస్తుందా? చేయదు. పోనీ ఆ క్రియని ఆత్మ మీద చెయ్యొచ్చా? ఆత్మ మీద చెయ్యబడదు. ఆకాశము దేన్నైనా మారుస్తుందా? దేనికైనా వికారాన్ని కలిగిస్తుందా? కలిగించదు. దేని చేతనైనా ఆకాశము వికారమును పొందుతుందా? పొందదు. నా యం హంతి నహన్యతే. సో ది ఆత్మన్ నేదర్ స్లేస్ నార్ స్లెయిన్, నార్ ఈజ్ స్లెయిన్ అని ఎమర్సన్ ట్రాన్స్లేట్ చేశాడు. ఎమర్సన్కి నచ్చింది ఆ శ్లోకం. మన వాళ్ళకి ఇంకా నచ్చలేదు, మన వాళ్ళు దాని దాకా రాలేదు. మన వాళ్ళు ఎక్కడున్నారంటే, అర్జున లేచి నిలబడు, అక్కడే ఉన్నారు. ఆ మొదటి అధ్యాయంలోనే ఉండిపోయినారు అంతే, ఇంకా అక్కడి నుంచి ముందుకు రాలేదు. కొంత నేను అడిగాను, ఏమంటే ఇంకా మీరు ఆ మొదటి అధ్యాయం దాటి 2లోకి రారా అని అడిగాను. నేను కొంచెం సాహసం చేసి అడిగాను, నేను మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మీ అనుగ్రహ భాషణాలు వింటున్నాను, ఎప్పుడూ మొదటి అధ్యాయం మాటే చెప్తున్నారు, అర్జునుడు లేవడం ఉపదేశం అదే చెప్తున్నారు తప్ప 2వ అధ్యాయంలోకి వచ్చి ఆ నాయం హంతి నహన్యత అక్కడ మీరు, అది వీళ్ళకి తెలియదయా? నువ్వు చెప్పినా వీళ్ళకి తెలియదు, ఈ అలగా జనానికి తెలీదు. ఏం చెప్పి చూడండి, పోనీ చెప్పి చూడండి, చెప్తే తెలియదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పి చూడండి. నా అనుభవం ఏమిటంటే, నేను ఒకప్పుడు
చెప్పడవా మాడవా అనే సంశయం నాకు కలిగింది. అంటే ఇంకోటేదో చెప్పచ్చండి, ఇదే చెప్పాలని ఏముంది, ఇంకోటి ఏదైనా చెప్పచ్చు, ఏదో భాగవతంలో ఏదో 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 కథ చెప్పచ్చు, దీన్నే చెప్పాలని రూల్ ఏం లేదు. పూతనావధ ఘట్టం చెప్పచ్చు, ఏం తప్పే ఉంది, అది బాగానే ఉంటుంది. శ్లోకాలు ఏమంత సరళంగా ఏముండవు, వాటిని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి చెప్పచ్చు. ఇదే చెప్పడం అని ఎందుకు చెప్పాలి ఇది నేను ఆలోచించా. నాకేమనిపించిందంటే సాధుభావం అనేది ఒకటి ఉన్నది. సాధువు యొక్క లక్ష సాధువు యొక్క ధర్మం ఏమిటంటే సత్యాన్ని చెప్పడమే సాధువు యొక్క ధర్మం. అదే తెచ్చేయండి, కూర్చోండి, ఇలా కూర్చోండి, రండి రండి, పర్వాలేదు కూర్చోండి. సాధు ధర్మం అనేది ఒకటి కలదు. సాధువు సత్యాన్ని పలకవలేము, సందర్భానికి తగ్గట్టుగా సత్యాన్ని పలక సందర్భానికి తగ్గట్టుగా అంటే అదోలా మరోలా వ్యాఖ్యానం చేశారు, సత్యము పలుకవలేము. నేను చెప్పి చూశాను. మొట్టమొదటి నాకు శంక కలిగింది, చెప్పడమా మనం ఈ నాయం హంతి నహన్యతే చెప్పడమా మనమా, నాకు శంక కలిగింది. చెప్పి చూశాను, చెప్పి చూస్తే జనులు ఆలోచిస్తున్నారు, జనుల చేత ఆలోచింపజేయాలి. మీరు జనులను వాళ్ళకి ఏదో తలంటి పంపించేయడం కాదు, ఏదో కథో కాకరకాయ చెప్పేసి వాళ్ళ తలకి కొంత నూనె జుడ్డు అంటించేసి పంపించి ఇంటికి పొంటరా అని పంపించేయడం కాదు. వాళ్ళు ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఏదో కొంత కథల కథ కాకరకాయ వినేసి లేచకపోతే ఏమిటి, దానివల్ల ఎవరికి ఉపకారము? కాబట్టి ఆలోచింపజేయాలి. నేను చెప్పి చూశాను, చెప్పి చూస్తే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంకొంచెం చెప్తే ఇంకొంచెం ఆలోచిస్తున్నారు. కాబట్టి నాకు మార్గం తెలిసిపోయింది. ఏమిటంటే నువ్వు ఏం పాఠం చెప్పాలో నిశ్చయం చేసుకో ముందే. ఇంకా పాఠం చెప్పడం మొదలు పెడితే ఇంకా దాంట్లో మళ్ళీ కల్తీ ఉండడానికి వీల్లేదు. చెప్పడమే నాయమహంతి నహన్యత అన్నది ఎమర్సన్, ఎమర్సన్ అతను రాల్ఫో ఎమర్సన్ అతను దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేశాడు అమెరికాలో. వాళ్ళందరూ చదువుకున్నారు, తెలుసుకుంటున్నారు, మనం ఎందుకు తెలుసుకోకూడదు? కాబట్టి చెప్పాలి. కాబట్టి క్రియ అనేది రెండింటిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రెండు ఏమిటి, కర్త కర్మ. మీరు తెలుగులో చదువుకున్నారు కదా, కర్తాకర్మ క్రియ. క్రియ యొక్క ప్రభావము కర్త మీద ఉంటుంది, కర్మ మీద ఉంటుంది. చూడండి, క్రియ ప్రభావం కర్త మీద ఎలా ఉంటుంది, ఆ క్రియను చేసిన వాడు కర్త. ఆ విధంగా చేయుట అనే ప్రభావం కర్త మీద ఉంటుంది, కర్మ మీద ఎలా ఉంటుంది, ఆ క్రియ యొక్క ఫలము కర్మ నెత్తిన పడుతుంది. రాముడు రావణుని సంహరించను, అక్కడ క్రియ ఏమిటి, సంహరించుట. దాన్ని సంహరించుట అనేది మామూలు క్రియ కాదు, చాలా చాలా డేంజరస్ క్రియ. అంతటి కఠోరమైన క్రియని చేసినవాడు ఎవడు? వాడు ఎంత నిశ్చలమైన బుద్ధి గలవాడై ఉంటాడో, వాడు ఎంత కఠోర నిర్ణయం తీసుకుని ఉంటాడో అది ఎవరు, రాముడు. ఆ క్రియ ఎవడి మీద పడిందో వాడి ప్రాణాలు అక్కడితో పోతాయి అవతలకి. అంతటి ప్రభావం పడింది ఆ క్రియకి. ఎవరి మీద పడింది, రావణుని మీద పడింది. రాముడు కర్త, రావణుడు క్రియ, రావణుడు కర్మ. క్రియ యొక్క ప్రభావము కర్త మీద కర్మ మీద ఉంటుంది. కర్త మీద ఓ రకంగా ఉంటుంది, కర్మ మీద ఇంకో రకంగా ఉంటుంది, కానీ ఉంటుంది. ఇప్పుడు అనేక క్రియలు నడుస్తున్నాయి. మీరు లేస్తారు, స్నానం చేస్తారు, పూజలు చేస్తారు, ఎవరితో కొట్లాడతారు, తిడతారు, పొగుడుతారు, దానం చేస్తారు, లాగేసుకుంటారు, మంచి చెడు అనేక క్రియలను మనం జీవితకాలంలో చేస్తున్నాము. ఈ క్రియల యొక్క ప్రభావము ఆత్మపై ఉంటుందా? అంటే ఆత్మ కర్త అయితే ఉంటుంది, కానీ కర్త కాకుండా కర్మ అయిందనుకోండి, అప్పుడు కూడా ఉండుకుంటుంది, ఉంటుందా? ఉండదు. ఏం కర్త కాదా? కాదు. నహంతి. ఏం పోనీ కర్మ ఏమో, కర్మ ఏమో? నహన్యతే. నాయం హంతి నహన్యతే అని చెప్పాడు, అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి దానికి కారణం చెప్పాడు. కారణం ఏమిటి?
అంటే నజాయతే, ఏది పుడుతుందో అది సవయవము, అవయవములను కలిగి ఉంటుంది. పుట్టడం అంటే అవయవాలు ఉన్నదే పుడుతుంది, అవయవాలు లేనిది పుట్టదు, అవయవాలు ఉన్నదే పుడుతుంది. ఏది పుడుతుందో అది సవయవము, అది కర్మలను చేస్తుంది, దానిపై కర్మలు చేయబడతాయి. కాబట్టి ఏది పుట్టిందో అది కర్త అవుతుంది, కర్మ అవుతుంది. ఎనీ క్రియ, ఒకనొక క్రియ ఎందు అది కర్త అవ్వచ్చు, కర్మ అవ్వచ్చు. కర్ర తీసుకుని మీరు కొట్టారనుకోండి, ఈ కొట్టడం అనే క్రియలో కర్త, ఎదరవాడు మన నన్ను కొట్టాడు అనుకోండి, ఆ క్రియలో కర్మ. ఇది ఈ కర్త కర్మ ఏదవుతుంది, ఏది పుట్టిందో అది అవుతుంది. ఏది పుట్టింది? దేహము పుట్టినది. దేహమునందు కర్త, దేహము కర్త అవుతుంది, కర్మ అవుతుంది. హంతి హన్యతే, దేహము మనస్సు కరోతి క్రియతే, రెండు ఉంటాయి. ఏది పుట్టిందో దానికి కరోతి క్రియతే, హంతి హన్యతే. కానీ ఆత్మ పుట్టలేదు. స్విచ్ వేస్తే ఫ్యాను కదులుతోందా కరెంటు కదులుతోందా? ఫ్యాను కదులుతోంది. అలా తీసుకున్న దృష్టాంతం నాకు, మళ్ళీ మీరు ఎలక్ట్రిసిటీ పాఠం చెప్పద్దు, ఉడికే ఏదో దృష్టాంతం మాట వరుస కన్నా. కాబట్టి పుట్టేది ఆత్మ కాదు. ఎవరికి చెప్తారు మీరు? నేను పుట్టానో నేను పుట్టానో అని పాటలు పాడుకుంటూ కూర్చున్నవాడికి మీరు ఏం చెప్తారు పాఠం? వీళ్ళందరూ మేము పుట్టాం 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 అని చెప్పేసి తాము గడబిడైపోయి లోకాన్నంతనే గడబిడ చేసేస్తూ ఉన్నారు. మహాత్ములు కూడా అలాగే ఉన్నారు. మనం ఎవరికి ఏం పాఠం చెప్తాం? ఎందుకంటే అలా ఉన్నారు, ఎందుకంటే అవి అలగా జనానికి తెలియదయా అంటున్నారు. చెప్పి చెప్పి చూడవయ్యా అని నేను అంటున్నా. చెప్పి చూడు. ముందు నేను పుట్టాను అండం మానేసి అరే నువ్వు పుట్టలేదురా అని చెప్పి చూడు. నువ్వు పుట్టేవని చెప్పడం ఎందుకండి? వాడికి తెలియదండి. మీరు ఏదైనా చెప్తే అది వాడి చేత ఆలోచింపజేసేదిగా ఉండాలి. కానీ నువ్వు నువ్వేమో 12వ తారీఖున పుట్టావు, నేను 18వ తారీఖున పుట్టాను, వాడు 3వ తారీఖున పుట్టాడు, దేవుడు 4వ తారీఖున పుట్టాడు, ఏమిటి పాఠాలు? నువ్వు పుట్టలేదు అన్నారనుకోండి, వాడికి యాంటీనా ఇంత పొడుగులు వేస్తుంది. ఇదేమిటి ఇలా అంటున్నాడు ఏమిటి అని పక్కవాడు నేను సరిగ్గా విన్నానా అంటాడు. అంటే అవును నేను అలాగే విన్నానంటాడు. వాడు నేనంటాను మీరు సరిగ్గానే విన్నారు, నువ్వు పుట్టలేదనే నేను చెప్పాను అని నేను అంటా. అంటే వాడు రెండు మిస్టేక్, వీడు చెప్పేవాడు, వీడు పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చిన వాడు అవ్వాలి, ఉన్మత్త ప్రలాపము అవ్వాలి. కానీ ఈయన ముఖం చూస్తే ఈయన ఉన్మత్తుడులా లేడు. ఈయన గురించి మనం విన్న మాటలు ఉన్మత్తుడు అన్నట్టుగా లేవు. ఆయన ఏదో పండితుడు అన్నట్టుగా ఉన్నాయి తప్ప ఉన్మత్తుడుగా లేదు. అంటే ఆయన ఏదో గంభీరమైన మాట ఏదో చెప్తున్నాడు అన్నమాట. అదేమిటో మళ్ళీ చెప్పండి, కొంచెం వివరించండి. ఆలోచిస్తున్నాడా లేదా? ఎలా నువ్వు నీ దేహము తేడా చూసుకో, నువ్వు తేడా ఎక్కడుందండి? ఉందేమో చూడు, ఆలోచించు, ఉందేమో గమనించు అని దాని మీద హేతువులను చెప్పి, నువ్వు వేరు నీ దేహము వేరు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, నువ్వు క్షేత్రజ్ఞుడవు క్షేత్రము కాదు. అంచేతను క్షేత్రమునందే ఉంటుంది, కర్తైనా క్షేత్రమే కర్మ అయినా క్షేత్రమే, క్షేత్రజ్ఞుడు కాదు అని హేతువచనంతో దాన్ని వివరించాడు. వివరించి ఆత్మయందు వికారములేమీ ఉండవు, అవిక్రియత్వం ఉక్త్వా. కర్మ అయినా వికారమే, కర్త అయినా వికారమే, ఈ రెండు కూడా ఆత్మయందు లేవు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? ఈ సత్యమును ఎవడైతే తెలుసుకుంటాడో, ఇదంతా 20 శ్లోకాల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ముద్దంతా 20 శ్లోకాలే. మీరు గీతలో ఆ 20 శ్లోకాలు మీకు అర్థమైతే మీరు జీవన్ముక్తులైపోతారు. తర్వాత ఏం చెప్పాడు? ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, వేద
వాడు ఈ కర్మబంధం నుంచి తప్పించేసుకున్నాడు. కర్మాధికార నివృత్తి అన్నారు. కర్మాధికార నివృత్తి అంటే ఆ శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది, వీడికి జ్వరం వచ్చింది, ఆ కోర్సు వాడాడు, జ్వరం పోయింది, పటాపంచలు అయిపోయింది, మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, చిన్న చిన్న కల్చర్ పెట్టి బ్లడ్ టెస్ట్ చేశారు. చేస్తే వాడి దేహంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను సుతరాము లేదు. అప్పుడు వాడు అంటాడు, ఈ యాంటీబయాటిక్స్ చాలా మంచివండి, మంచి ఉపకారం చేసేవి, నేను వీటిని ఇంకో కొద్ది రోజులు మింగుతాను, చాలా మంచివి ఇవి అని వాడు అంటాడు. నాకు బాగా పట్టించిన మందుది, నేను దీన్ని కొంతకాలం సేవిస్తాను అని కొంత ఛాదస్తం వ్యవహారం ఉంది లోకంలో. వసంత కుసుమాకరం సేవించండి మీరు, అది మీకు లాభిస్తుంది. అంటే ఎంతకాలం సేవించండి, ఏం పర్వాలేదు, 6 మాసాలు సేవించండి. అలాగే యాంటీబయాటిక్స్ కూడా నేను సేవిస్తానండి, వసంత కుసుమాకరం సేవించినట్టుగా సేవిస్తాను అంటే డాక్టర్ గారు ఏమంటాడు, షట్ అప్, అవి వేసుకోవడానికి వీర్లేదు, వేసుకుంటే నీకు హాని కలుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి బ్యాక్టీరియా వస్తే పనిచేయదు, అది ప్రాణం పోతుంది, స్టాప్ ఇట్. అదేమిటండి, మనకి లాభం కలిగించిన మందు మానేయమంటున్నారేమిటి? నీకు యోగ్యత లేదో ఆ మందుకి, ఆ మందు యొక్క అధికారం నుంచి నీకు నివృత్తి అయిపోయింది. అదేవిధంగా ఎవడైతే తన స్వరూపము వెలుగు, వికారములను పొందే దేహము మనస్సు కాదు అని తెలిసేసుకున్నాడో వాడికి కర్మాధికారము నుండి నివృత్తి అయిపోయింది, కర్మక్షేత్రంలో వాడు ఫిట్ అవ్వడు, వాడు కర్మలను చేయడు, చేసే ప్రసక్తియే ఉదయించదు. అంటే కర్మలు చాలా మంచివి కదండి, వాడికి కాదు, నువ్వు చూసుకో నీకు మంచేమో నువ్వు చూసుకో, వాడికైతే కాదు. వాడు నిన్నటిదాకా చేశాడు, నిన్నటిదాకా అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి చేశాడు. ఈరోజు తన స్వరూపాన్ని తెలుసుకుని కర్మాధికారము నుండి, అధికారం అంటే యోగ్యత, కర్మయోగ్యత నుండి తొలగినాడు. మందుకి యోగ్యత ఎవరికి? రోగికి. రోగం లేనివాడికి మందు ఇవ్వరు, రోగం లేనివాడికి మందు ఇవ్వరు. చిన్నపిల్లలు తండ్రి రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడు కూడా వెళ్ళి నాకు కూడా మందు కావాలని ఏడుస్తాడు. ఏడిస్తే డాక్టర్ గారు షుగర్ పిల్లు ఇచ్చా వేసుకోరానా అంటారు. అలాగా రోగం లేనివాడికి మందు ఇవ్వరు, రోగం ఉన్నవాడికే ఇస్తారు. అజ్ఞానికే కర్మలు, ఆత్మజ్ఞానికి కర్మలు ఉండవు. కాబట్టి కర్మాధికారం నుండి నివృత్తి అయిపోయినది అని ఈ విషయాన్నంతని కూడా శాస్త్రము యొక్క ఆరంభమునందు శాస్త్రాదౌ, శాస్త్రం అంటే గీతాశాస్త్రము, అది అంటే 11 నుంచి 30, మీకు చెప్తున్నాక 20 శ్లోకాలు, అక్కడ ఆయన సంక్షేపంగా చెప్పాడు. సంక్షేపత ఉత్వా, ఏమంటే సంక్షేపంగా అంటే 20 శ్లోకాల్లో శాస్త్రం అంతా చెప్పేశాడంటే మరి సంక్షేపం కాదు అది, అలా చెప్పాడు. చెప్పి మధ్యే ప్రసారితాంచ తత్ర తత్ర ప్రసంగం కృత్వా, భాష్యకారుల ఆ పంక్తుల్ని రివర్స్ చేసి అన్వయించుకోవాలి. తత్ర తత్ర ప్రసంగం కృత్వా మధ్యే ప్రసారితాంచ అని అన్వయం. అక్కడక్కడ అంటే 2వ అధ్యాయం 30వ శ్లోకం అయిపోయిన తర్వాత 18వ అధ్యాయం ఇక్కడ దాకా వచ్చేసాం. ఈ 16 అధ్యాయాల మొత్తం గ్రంథంలో అక్కడక్కడ ఎక్కడెక్కడైతే సందర్భం వచ్చిందో అక్కడ ఒక ప్రసంగమును లేవనెత్తి పని కట్టుకుని ఆ సందర్భాన్ని కల్పించి మళ్ళీ ఇదే విషయాన్ని ఆయన ప్రసరింపజేసినాడు. ప్రసరింపజేయడం అంటే అక్కడక్కడ అలా వడ్డించుకుంటూ పోవడం, ఇక్కడ అక్కడ అలా ప్రసారం చేసేసాడు. అంటే గీతలో ఈ మూల నుంచి ఆ మూలగా ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పించుకోలేరు దాన్ని. ఆ గీతలో ముట్టిగా వేసి చెప్తూ ఉంటుంది, నాయన నీ స్వరూపము లోపలి వెలుగు, ఈ చేతులు కాళ్ళు మనస్సు సంకల్పము బుద్ధి కోపం తాపం దుఃఖం సుఖం ఇవి నీ స్వరూపంలో లేవు, నువ్వు కర్తవి కావు,
ఏ క్రియకి నీవు కర్మవి కావు అని ఆయా సందర్భాల్లో ఆయన మళ్ళీ విస్తారంగా చెప్పాడు. చెప్పి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇహ ఉపసంహరతి, అదే విషయాన్ని ఫైనల్గా కంక్లూడ్ చేసి పడేస్తున్నాడు, ఉపసంహారం చేసేస్తున్నాడు. 18వ అధ్యాయానికి వచ్చేసాడు కదా. ఎందుకు ఉపసంహారం చేయడం? ఎందుకు అంటే శాస్త్రంలో ఇదొక ప్రణాళిక గలదు. దేనిని ఉపక్రమించి ఉపసంహారం చేస్తారో అది ప్రధానమైన మెసేజ్ అవుతుంది, సందేశం అవుతుంది. ఉపక్రమోపసంహారములకు ఆ శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ ఫండ్ రైజర్ అని డిన్నర్, ఫండ్ రైజర్ డిన్నర్ అని మొదలు పెడతారు. దాన్ని దేంతో మొదలు పెడతారు? డిన్నర్తో మొదలు పెడతారా, ఫండ్ కలెక్షన్తో మొదలు పెడతారా? ఫండ్ కలెక్షన్తో మొదలు పెడతారు. డిన్నర్ అవుతుంది, డిన్నర్తో అంతం చేస్తారా, ఫండ్ కలెక్షన్తో అంతం చేస్తారా? ఫండ్ కలెక్షన్తో అంతం చేస్తారు. ఫండ్ రైజింగ్తో మొదలుపెట్టి ఫండ్ రైజింగ్తో అంతం చేస్తారు, మధ్యలో డిన్నర్ ఉంటుంది. కాబట్టి ఈ ఈ డిన్నర్ యొక్క మెసేజ్ ఏమిటి? భోజనమా, ఫండా? ఫండ్. ఉపక్రమ ఉపసంహారాలు అలా ఉంటాయి. ఇక్కడ ఉపక్రమ, గీతాశాస్త్రానికి ఉపక్రమం ఏమిటో తెలుసినా, ఆత్మస్వరూపము కర్త కాదు, కర్మ కాదు. మధ్యలో అక్కడక్కడ చెప్పింది అదే మాట, దాన్ని అభ్యాసము అంటారు. రిపీట్ ఆఖరిని ఉపసంహారం కూడా అదే ఉపసంహారం చేస్తున్నారు. ఆ పని చేశారు. ఇలా చేయటం వల్ల ఏమి ఫలము కలిగినది అంటే, శాస్త్రార్థ పిండీకరణాయ. పిండీకరణము అంటే పిండము, పిండి చేయడం అని కాదు, పిండము చేయడం అని కూడా కాదు. పిండి కాదు, పిండము కాదు. పిండీకరణము అంటే సంగ్రహము, క్లుప్తము చేయుట. శాస్త్ర తాత్పర్యమును సంగ్రహం చేసి ఒక్క ముక్క చేసి చెప్తున్నారు. మొత్తం గీతాశాస్త్రము యొక్క తాత్పర్యము ఇది. చూడండి, మనం శాస్త్రానికి ఎంత దూరంగా ఉన్నామా అని నాకు అనిపిస్తున్నాయి. మన వాళ్ళు గత, నేనైతే 30-40 సంవత్సరాల నుంచి వింటున్నాను, శ్రీకృష్ణుడు గుర్రాలు, రథం, కళ్ళెం, కొరడ, ఆ కొరడాతో గుర్రాలను అదలించడం, ఆ కిరీటం పెట్టుకోవడం, శంఖం ఊదడం, అర్జునుడు ఏడవడం, కూర్చోవడం, నెల ఎంతసేపు ఇదే. అర్జునుడిని లేచి నిలబడమన్నాడు, అర్జునుడిని ఆశీర్వదించాడు, అలా కృష్ణుడు కళ్ళతోటి ఎదరవాడి ప్రాణాలను తీసేసేవాడు, అర్జునుడు బాణం వేయగానే వాడు పడిపోయేవాడు, అదంతా యథార్థమే అని, ఇగో నేల విడిచి సాము అని సామెత ఒకటి ఉన్నది, నేల విడిచి సాము. గత 30-40 ఏళ్ళు నేనన్నా ఇదే సాము నడుస్తుంది. అది గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం అది కాదు. అది గీతాశాస్త్రానికి ముందున్న కథా సన్నివేశము, కథ కాదు కదండి గీతాశాస్త్రం. సో మరైతే గీతాశాస్త్రము యొక్క పిండీకృతమైన సారం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వుల్ని పిండ, నువ్వుల్ని బాగా బాగా మీరు నొక్కినట్లయితే వచ్చే రసం ఏమిటి అన్నట్టుగా, గీతాశాస్త్రం మొదటి నుంచి చిగురు దాకా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు తేలేటువంటి మెసేజ్, సెంట్రల్ మెసేజ్ ఏదో తెలుసునండి, విద్వాన్నహంతి న నిబధ్యతే ఇతి. నాన్నా తెలుసుకో, కర్మలకు క్రియలకు కర్తవు నీవు కావు, నీకు కర్మబంధము లేదు, తెలుసుకో. అది సారం, గీత యొక్క సారం అది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం పుస్తకం సారం ఏమిటి? నాన్న ఈ వ్రతం చేసుకో, బాగుపడతావు, అది సారం. అలాగే వెంకటాచల మహాత్మ్యం సారం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామిని కొలువు, నువ్వు ఈశ్వరుడు నీ సకల కామనలను ఈడేర్చును అని ఏదో ప్రతిదానికే ఒక సారం ఉంటుంది. మరి గీతకు సారం ఏమిటి? గీతకు సారం ఏమిటంటే అర్జునా లేచి నిలబడరా, అదే అదే సారము గీతకు సారం అదే. అలాగే జనాల్ని దారి పట్టించేయడమే ఇంకా
అది కాదు గీతకి సారము. గీతకి సారం ఏమిటో తెలుసునా అండి, నహంతి న నిబధ్యతే, నాయం హంతి నహన్యతే, అది సారం. న జాయతే న మ్రియతే అశోచ్యా నన్నశోచస్వం, అది సారము, గీత యొక్క సారము. కాబట్టి ఈ సంసారంలోకి నేను వచ్చాను పోతాను, నో, నువ్వు రాలేదు నువ్వు పోవు. నువ్వు ఆకాశము వంటి వాడవయ్యా, ఆకాశము ఎక్కడికి రాదు ఎక్కడికి వెళ్ళదు. దేహం పుట్టింది దేహం గిట్టుతుంది, నీకు చావు పుట్టుకలు లేని ఆత్మస్వరూపుడవు నీవు. నీ ఎందు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు, నువ్వు తెలుసుకుని కృతార్థుడు కా, అది గీత యొక్క సారం. అందుకోసం ఇంత వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఏవంచ సతీ దేహభృత్వాభిమానానుపపత్తౌ అవిద్యాకృతాశేషకర్మ సన్యాసోపపత్తే సన్యాసినాం అనిష్టాది త్రివిధం కర్మణః ఫలం న భవతి ఇత్యుపపన్నం. ఓ మాట చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం చూసాం కర్మలకి ఫలము మూడు రకములు, అనిష్టం ఇష్టం మిశ్రం అని మూడు రకములు, సుఖము దుఃఖము మిశ్రమును, మూడు రకముల ఫలము. ఈ కర్మల యొక్క మూడు రకముల ఫలము ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడికి ఉండదు అని తేలినది కదా. ఆత్మస్వరూపము తెలియని అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది, ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి ఉండదు అని తేలినది. అంతే కదా. ఇప్పుడు రజ్జు సర్ప భయం ఎవరికి ఉంటుంది? సర్పాభిమానం గలవాడికి ఉంటుంది. రజ్జు జ్ఞానం గలవాడికి రజ్జు సర్ప భయం ఉండదు. ఈ పిల్లలు ఆట ఆడుకునే పిల్లలు ఐదారుగురు అంతకు ముందు రోజు తీర్థం మేళా మేళా అయితే ఆ మేళాలో రబ్బరు పాము కొన్నాడు ఒకడు వాళ్ళలో. వీళ్ళు రబ్బరు పాము యొక్క సొగసు చూసి ఆడుకుంటున్నారు. ఈ లోపల ఒక పెద్ద ఆయన కొంచెం భయస్వభావం గలవాడు, కొంచెం పిరికి, ఆ సంగతి వీళ్ళకి తెలుసు. ఆయన వస్తున్నాడు, సాయంకాలం అయింది, కొంచెం కను మసక చీకట్లో ఆయన వస్తున్నాడు. అరే అరే ఈయన వస్తున్నాడు రా, ఈయన ఆట పట్టిద్దాం అని పిల్లలు ఏం చేశారంటే, ఆయన సరిగ్గా ఆ వచ్చే టైంకి ఈ రబ్బరు పావుని ఇలా విసిరారు, గోడ వెనకాల దాముకుని అలా విసిరారు. ఆయన ఆ పాము జర 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 అలా వచ్చేసేపటికి ఆ ధ్వని విని ఏమిటా అని చూస్తే ఆ మసక చీకట్లో పామును చూసి ఆయన బ్రతుకు జీవడానికి పారిపోయాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోయాడు, ఇంకా ముందుకు వెళ్ళలేదు. వీళ్ళు కేరింతాలు కొట్టుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ తమ ఆ రబ్బరు పావుని తెచ్చుకుని ఎంత ఘనకార్యం చేసామో చూడు, నిన్న మేళాలో ఎంత చక్కటి ఆట వస్తువు దొరికినదో అని వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆయన పారిపోయి ఇంటికి పారిపోయాడు. ఈ లోపల ఇంకొక ఆయన ఇటు నుంచి వస్తున్నాడు. వీళ్ళకి ఆట బాగా నచ్చింది, అరే ఈయన్ని ట్రై చేద్దాను రా అని మళ్ళీ ఆయన వచ్చి సరిగ్గా అదే ట్రిక్ చేశాడు. ఆయన చూశాడు అది పాము కాదు, అది రబ్బరు పాము అని తెలిసిపోయింది. ఆయన జాగ్రత్తగా చేతితో తీసుకుని ఇలా మడత పెట్టి జైలు వేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆయన వెంటబడ్డారు, సార్ సార్ మా పాము మాకు ఇచ్చేయండి అని. పావే ఉందిరా, పావే ఉంది, పావు మీకెందుకు, మీరు పిల్లలు పాము కరుస్తుందమ్మా పండి అన్నాడు ఆయన. కాదు సార్, మేము సారీ సారీ మేము తప్పు చేసాం, క్షమించండి, ఇచ్చేయండి అంటే ఆ పాము వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. అలాగే అజ్ఞానులు కర్మలను చేస్తూ ఉంటారు. మేము ఈ కర్మలను చేస్తాం, ఈ సుఖాన్ని పొందుతాం, ఆ దుఃఖాన్ని పొందుతాం, ఈ సుఖం వచ్చింది ఆ దుఃఖం వచ్చింది అని అలాగే సతమతమవుతూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మలని బట్టి వాళ్ళకి సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది, మిశ్రమము కూడా వస్తుంది. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య. ఎవరైతే దేహాభిమానాన్ని విడిచిపెట్టలేదో, ఎవరైతే తమ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మతత్వము ఆ వెలుగు అని తెలుసుకోలేదో, అటువంటి దేహాభిమాన త్యాగము లేని వాళ్ళకి
ఈ మూడు రకముల కర్మల ఫలము వెంటాడుతూనే ఉంటుంది. నతు సన్యాసినాం క్వచిత్, ఎప్పుడైనను దేహాభిమానము విడిచిపెట్టిన జ్ఞానులకు ఈ సమస్య, కర్మఫలముల మిశ్రమము యొక్క సమస్య ఉండదు. భగవద్గీతలో సన్యాసము అంటే అజ్ఞానమును త్యాగము చేసేయడమే అర్థం. కర్మ సకల కామనలను త్యాగం చేసినాడని అనే అర్థం సన్యాస శబ్దానికి. భగవద్గీత మొత్తం మీద కాషాయాంబరధారీ సన్యాస అనే అర్థం కాదు. గీతా శ్లోకాల్లో మాట మీకు చెప్తున్నాను నేను, నటు సన్యాసిన అంకొచ్చితం. శంకరాచార్యుల భాష్యంలో అక్కడక్కడ సన్యాస శబ్దానికి గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి సన్యాస స్వీకారం చేయుట అనే అర్థం ఉన్నది. శంకర భాష్యంలో ఉన్నది, శ్రీకృష్ణుడి గీతలో సన్యాస శబ్దానికి ఆశ్రమ సన్యాసం అనే అర్థం లేదు. మరి దేన్ని సన్యసించినట్టు అంటే దేహాభిమానమును, కర్తృత్వ భోక్తృత్వమును సన్యసి విడిచిపెట్టుటయే. నతు సన్యాసినాం క్వచిత్. కాబట్టి ఈ మాట ఏది గలదో, ఇది ఇప్పుడు చక్కగా సరిపడిందా లేదా? ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అని మనం తెలుసుకోవడం చేత ఈ శ్లోకం మనకి చక్కగా ఫిట్ అయిందా లేదా? ఫిట్ అయింది చక్కగా, అదే అంటున్నారు ఆయన. సో ఇది ఉపపన్నం అనే మాట ఏదైతే చెప్పారో, అంటే జ్ఞానికి, ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానికి మూడు రకముల కర్మఫలముతో సంబంధము లేదు అనే మాట వచ్చింది ఆ శ్లోకం, 11వ శ్లోకం, 20వ శ్లోకం. ఆ చెప్పిన వచనము ఎంతయూ సొగసుగా ఉన్నది, అజ్ఞానులకి ఉంటుంది అని కూడా చెప్పారు, అది బాగానే ఉంది. తద్విపర్యయంచ ఇతరేషాం భవతి, తద్విపర్యయాచ. తద్విపర్యయము అంటే ఆ దేహభృత్వాభిమానము లేనప్పుడు కర్మఫల సంబంధము జ్ఞానులకు ఉండదు. అలా కాకుండా ఈ దేహము నేను, ఈ దేహము నాది అనే అజ్ఞానంలో ఉన్న వాళ్లకు తేషాం ఇతరేషాం, ఇతరేషాం అంటే అజ్ఞానినాం. విద్వాంసుడికి ఇతరుడు ఎవడవుతాడు? అజ్ఞానం అవుతాడు. ఆ ఇతరులకు ఈ మూడు రకముల కర్మఫలము ఉండును భవతి. ఇత్యేతచ్చ అపరిహార్యం, ఇది తప్పించుకోవడానికి వీలు లేనిది. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు మూడు రకముల కర్మల ఫలములను అనుభవించక తప్పదు. అంటే ఈ మాట అపరిహార్యం, దాన్ని వాళ్ళు తప్పించుకోలేరు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంత ఈ కర్మవాదులు ఏమని చెప్తారంటే, మీరు అన్ని మంచి కర్మలు చేసుకోండి, అన్ని పుణ్యకర్మలు చేసుకుంటూ ఉండండి, మీకు అంతా పుణ్యమే, అంతా సుఖమే ఉంటుంది, ఇంకా దుఃఖం అనేది ఉండనే ఉండదు అని చెప్తారు. అది సరికాదు. ఎందుకంటే అంతా పుణ్యమే చేయటం సంభవము కాదు. ఒకసారి కర్త ఏంటంటే కర్మ పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది. ఏడాది అయ్యేప్పటికి ఏరు తలకాయ అంత మాంసం తిన్నాడని ఏదో సామెతతో ఉంది. ఎవరు వెజిటేరియన్ ఫెలో ఏడాది అయ్యేప్పటికి ఏరు అంటే ఎంతో కొంత మాంసం లోపలికి పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి కర్మలు చేసేప్పుడు, పుణ్యకర్మలు చే మీరు పూర్తి చేసేప్పటికీ ఇంత పుణ్యము ఇంత పాపము వస్తుంది. ఆ పాపం దాంట్లో ఉంటుంది. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్ని రివావృతాహ, ఎక్కడో దాంట్లో దోషం ఏదో ఉంటుంది, ఏదో హింసా దోషమో లేక ఇతర దోషం ఏదో ఉంటుంది. ఇప్పుడు రాత్రి పగలంటికి ఊరేగిస్తారు దేవుణ్ణి, బాజాలు భజంత్రీలు పెట్టి, ఇంత పుణ్యం వస్తుంది, ఇంత పాపం వస్తుంది. ఏదో తెలిసిన పాపం మా అందరి నిద్ర చెడగొట్టి ఇంకా రాత్రి నిద్ర పట్టకుండా మాకు దుఃఖాన్ని కలిగించిన పాపం వాళ్ళకి తప్పదు. రాత్రి పగలంటికి ఊరేగింపు ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా? దేవుణ్ణి ఊరేగిస్తుంది. దేవుడైతే మాత్రం పుణ్యంలో పాపం, పాపంలో పుణ్యం, పాపంలో పుణ్యం ఏమిటో తెలిసిన స్మగ్లర్స్ సత్యమనే పలికెదరు. ఈ స్మగ్లర్స్ ఉంటారు చూసారా, హవాలా స్మగ్లర్స్, ట్యాక్సీ వేడర్స్, వాళ్ళ దందాలో వాళ్ళు అసత్యం ఎప్పుడూ పలకరు. కాబట్టి అది వాళ్ళకి కొంచెం. కాబట్టి ఈ మూడు రకముల కర్మఫలమును అజ్ఞానులు తప్పించుకోలేరు.
జ్ఞానికి మాత్రమే ఈ మూడు రకముల కర్మఫలము దూరమైపోతుంది. ఇత్యేష గీతాశాస్త్రస్య అర్థ ఉపసంహృత. అయ్యా, ఇది గీతాశాస్త్రము యొక్క మెసేజ్. అర్థ అంటే సారహ అని అర్థం, తాత్పర్యం. గీతాశాస్త్రము యొక్క సారమైన మాట ఇది. ఆ సారమైన మాట ఆది గీతాశాస్త్రం మొదటే ఆరంభమైనది, మధ్యలో అక్కడక్కడక్కడ వచ్చినది, ఇప్పుడు దాన్ని కంక్లూడ్ చేసినారు. మనం కూడా ఈ శ్లోకం ఫినిష్ చేసేద్దాం. స ఏష సర్వవేదార్థ సారహ. రెండవది ఆత్మస్వరూపము. నేను పదే పదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే అది మీ బుద్ధికి రావాలని నా ఆకాంక్ష. ఆత్మస్వరూపము అది వెలుగు, మీ లోపల వెలుగు ఉంది. మీరు ఆ వెలుగుని పట్టుకోండి. మీ లోపల ఏముంది? సుఖముంది, దుఃఖముంది కదా, అది కొంచెంసేపు పక్కన పెట్టండి. ఏదో కడుపులో నొప్పి, లేకపోతే షుగరు, లేకపోతే ఇలాంటి వ్యాధులు ఉన్నాయి కదా, అవి కూడా పక్కన పెట్టండి. మందు వేసుకుంటూనే పక్కన పెట్టండి. కాదండి, ముఖాలు నొప్పి, కాళ్ళు నొప్పి, అవి కూడా ఒకసారి పక్కన పెట్టండి. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సుకి సంబంధించిన ఈ గోళంతా పక్కన పెట్టండి. ఇవే కాదు, లోపల ఒక వెలుగు ఉన్నది. వెలుగంటే ఇలాంటి వెలుగు అనుకున్నారు, అలా మెరిసిపోతూ ఉంటుంది. మళ్ళీ అలా మొదలు పెట్టకండి సుమా. వెలుగంటే చైతన్యము, ఎరుక ఉన్నది, అది పట్టుకోండి మీరు. బి అవేర్ ఆఫ్ యువర్ అవేర్నెస్, అది తెలుసుకోండి మీరు. సరే, బాగానే ఉంది, తెలుసుకున్నాము. ఇంకా ఏమిటి? దాని ఎందు కర్తృత్వము భోక్తృత్వము ఉండవు, అది తెలుసుకోండి. తెలుసుకుంటే ఏమవుతుంది? ఉన్నది తెలుసుకోండి, అది త్రాడు పాము కాదు అని తెలుసుకోవయా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ అవ్వదు, భయం పోతుంది. చాలా చాలదా అది? భయం పోతే చాలదా? దుఃఖం పోతే చాలదా? సంసారం పోతే చాలదా? ఏదైనా అవ్వాలా? సత్యాన్ని తెలుసుకోమంటే ఏమవుతుంది? సత్యాన్ని తెలుసుకుంటే నాకేమిటి లాభం? నువ్వేమన్నా నాకు దక్షిణ ఇస్తావా సత్యాన్ని తెలుసుకుంటే? అలాగే ఉండకూడదు. సత్యాన్ని తెలుసుకునేందుకు ఉత్కంఠ ఉండాలి. సత్యమేవ జయతే నామృతం. సత్యం మీద ప్రేమ ఉండాలి. సో కాబట్టి పండితులు, విద్వాంసులు, నిపుణ మతిభి, సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉండాలి. వాళ్ళు గీత యొక్క సారమిదని తెలుసుకోవాలి. విచార్య ప్రతిపత్తవ్య జ్ఞాతవ్య. విచారం చేయాలి, ఆత్మవిచారం చేసి ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని తెలుసుకోవాలి. ఇది తత్ర తత్ర ప్రకరణ విభాగేన దర్శిత అస్మాభి. మేము ఈ విషయాన్ని గీతాభాష్యంలో అక్కడక్కడ ఆయా ప్రకరణములలో విడదీసి చూపించినాము. అంతా కలగాపులగం చేసేయకూడదు, విడదీసి విభాగం, వివేకం. చూడు, ఇది అజ్ఞానులకు సంబంధించిన ప్రకరణము. వాళ్ళ కర్మఫలాన్ని ఈ విధంగా పొందుతారు. తెలిసింది, అదే తెలిసింది, అది అక్కడ పెట్టు, దాన్ని ఇక్కడికి కలిపేయకు, అలా పెట్టుది. వీళ్ళు జ్ఞానులు, దేహాభిమానము లేని జ్ఞానులు. వీళ్ళకి కర్తృత్వము ఉండదు, వీళ్ళకి కర్మఫల సంబంధమేమీ ఉండదు. ఇది అది కలగాపులగం చేసేయకు. మట్టిని పంచదారిని కలిపేయకూడదు. మట్టి ఇల్లు అతుక్కు అలుక్కుందుకు ఉపయోగపడుతుంది, పంచదార కాఫీలో వేసుకుందుకు ఉపయోగపడుతుంది. మీరు మట్టి పంచదార కలిపేస్తే అటు ఇల్లు అలుక్కోవడము చెడిపోతుంది, ఇటు కాఫీ చెడిపోతుంది. రెండింటినీ కలిపేయకూడదు, రెండు విడివిడిగా పెట్టాలి. మేము ఆ పని చేసాము. అస్మాభి శంకరులు అంటున్నారు, మేము ఆ పని చేసి పెట్టాము గీతాభాష్యంలో అంతటా కూడా. అది మీరు చూసుకోండి. శాస్త్ర న్యాయానుసారేణ, న్యాయం అంటే పద్ధతి, యుక్తియుక్తమైన పద్ధతికి న్యాయము అని పేరు. శాస్త్రాన్ని చదివే పద్ధతి ఒకటి ఉంటుంది, ఆ పద్ధతిని అవలంబించి మేము ఈ విభాగమును చేసి పెట్టినాము. మీరు చక్కగా సూక్ష్మంగా ఆలోచించే బుద్ధి గలవారై ఆ గీతాసారమును తెలుసుకుని కృతార్థులు కాగలరు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
దుర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. Thank you.